సో ఈ చెట్టు తొమ్మి చెట్టు కాండం ఇది ఫస్ట్ స్టెప్ చూడాలరా. ఇది వచ్చేసి సెకండ్ స్టెప్ అన్నమాట. నెక్స్ట్ థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్, నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్, సిక్స్త్. సో ఈ విధంగా ఏంటంటే మనం మొక్కల్ని మనం ఒక ప్రాపర్ విధానంలో కటింగ్ చేసుకోవాల్సి వదలరా. సో మెయిన్ మనం చేసే ప్రతి పనికి ఏంటంటే కటింగ్ అన్నమాట. ఎలా ఏ షేప్లో చూడాలి, కూసాడతారు అన్నమాట. కానీ కటింగ్ అనేది అంత వాళ్ళు చేసిపోతారు, బట్ 100% కరెక్ట్గా చేస్తారని గ్యారంటీ లేదు. మన దగ్గరుండి కొంచెం చూసుకుంటా కటింగ్ చేయించుకుంటూ ఉండాల్సి వదలరా. కటింగ్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదన్నా కొంచెం తేడా వచ్చినా క్రాప్ లాస్ అవుతుంది చూడాలరా. జాగ్రత్తగా మీరు దృష్టిలో పెట్టుకుని చేయించుకోవాలి. సో ఈ విధంగా ప్రాపర్గా ఏంటంటే కటింగ్ చేయించుకుంటూ ఉండాలి. కటింగ్ ఎలా చేయాలంటే చూడాలి, మెయిన్ మనం సెలక్షన్ ఆఫ్ ద బ్రాంచ్స్ ఉంటాయి ప్రతి దానికి. బ్రాంచ్ అంటే ఇది మనం స్టెమ్ అని వేరనుకున్నామండి. వచ్చిన తర్వాత చూడండి, ఆల్వేస్ మనకి 50 సెంటీ 30 45 సెంటీ, ఇది 50 సెంటీ, చూసారుగా 50 సెంటీ. ఓకే 50 సెంటీ చూడండి. ఇక్కడ ఎప్పుడు ఈ ఏరియా ఎప్పుడు క్లియర్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఈ ఏరియా అంతా మీకు చాలా క్లియర్గా ఉండాలి. దాని తర్వాత ఇక్కడ కూడా తీసుకోవచ్చు యాక్చువల్గా ఈ ఏరియాలో, కానీ ఇక్కడ తీసుకోలేదు మనం. సో ఇక్కడ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇది కూడా ఇది తీసుకోకూడదు యాక్చువల్గా, ఇది ఎందుకంటే లోపలికి ఉంది కాబట్టి దీన్ని తీసుకోలేదు మనం. నెక్స్ట్ వచ్చి కింద నుంచి వచ్చిన ఫస్ట్ దాన్ని మనం తీసుకున్నాం చూడండి. ఓకే ఫస్ట్ తీసుకున్నాం, సెకండ్ తీసుకున్నాం, థర్డ్ తీసుకున్నాం, మళ్ళీ ఇక్కడ మళ్ళీ నీకు రెండు గడ్డేవాడు అయిపోయింది చూసుకోండి మీరు ఇక్కడ. ఓకే సో అట్లనే దీన్ని పక్కదాన్ని చూసుకుంటే సేమ్ ఇది తీసుకున్నాం, తర్వాత దీనికి దీన్ని రెండు చేసుకున్నాం మళ్ళీ మనం చూడండి. దీన్ని రెండుగా చేసాము. సో తర్వాత దీన్ని మళ్ళీ మూడు చేసాను చూడండి. ఇక్కడ మూడు ఉన్నాయి, ఇక్కడ కూడా మూడు ఉన్నాయి, పక్కన ఒకటి ఒకటి రెండు మూడు అన్నీ చూడండి. తర్వాత మళ్ళీ దీన్ని రెండు ఇట్లా మనం ఏంటంటే కింద రెండు ఒకటే ఉంటుంది చూడండి, ఒకటి ఉంది దాన్ని శాఖలుగా డివైడ్ చేసుకున్నాం. శాఖలుగా డివైడ్ చేసుకుని మళ్ళీ ఆ శాఖల్ని మళ్ళీ మల్టిపుల్ చేసుకుంటూ వచ్చాం. సో ఈ విధంగా మనం అంటే చెట్టు ఎలా ఉండాలంటే ఒక పువ్వు ఆకారంలో దీన్ని కటింగ్ చేసుకుంటూ చేయాల్సి వదలరా. ఇది అందరూ చేయట్లేసి వదలరా. ఇది కరెక్ట్గా ప్రొఫెషనల్గా వంతో చేయించుకుంటూ వదలరా. ఇది వెనక ఏదన్నా వెనక కొంచెమన్నా మీకు నాలెడ్జ్ ఉంటే మటుకు మీరు దగ్గరుండి వాళ్ళకి చెప్పి చేయించుకోగలరా. మీరు ఎవరైతే ప్రూన్ చేయడానికి వస్తున్నారో వాళ్ళ మీద 100% ఆధారపడి చేయించుకుంటే మటుకు మీరు ఇబ్బందులు పడ్డట్టు సోదరులారా, గుర్తుపెట్టుకోండి. సో ప్రూనింగ్ చేయించుకోవటం కూడా ఒక టాలెంట్ అన్నమాట. ప్రతి కొమ్మ కొమ్మకి ఒక లీటర్లో లీటర్లకు మళ్ళీ సబ్ లీటర్స్ చూడండి. అంత సిస్టమ్ ఎలా ఉండాలంటే ఒక ప్రొఫెషనల్ వేలో చెప్పుకుంటున్నారన్నమాట. దీనికి ఎవరు అతిథులు కాదు సోదరులారా, చిన్న రైతు కానీ పెద్ద రైతు కానీ, ఏ ప్లేస్ ఉన్నా బెంగళూరు కానీ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ త్రూఅవుట్ ఇండియా ఎక్కడైనా సార్ సోదరులారా, ఇవాళ రేపు చాలామందికి ప్రూనింగ్ చేయడం సరిగ్గా రాదు. ఇప్పుడు కూడా చెప్తున్నాను మీకు, ప్రూనింగ్ ఫస్ట్ రైతు తెలియాలి, సెట్ చెప్పుకోవాలి, ఆయనకు నాలెడ్జ్ ఉండాలి. అలా నాలెడ్జ్ లేని పక్షంలో మీరు దాదాపు మునిగిపోయినట్టు అనమాట సోదరులు చూడండి. సో ఈ విధంగా మనం పూర్ణింగ్ అనేవి చేయించుకుంటూ ముందుకెళ్తా ఉండాలి. చూసారా, సరే ఇది మనం గమనిస్తే చూడండి దీన్ని ఎన్ని రకాలుగా మనం తీసుకున్నాం. కింద స్టెమ్ ఉంటే స్టెమ్ నుంచి మళ్ళీ
రెండవ చేసాం, నాలుగు చేసాం. మళ్ళీ దీన్ని ఈచ్ వన్ 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 చేసుకుంటా వెళ్ళాం అన్నమాట. చూసారు చివరి వరకు. సో ఇదని ప్రాక్టీస్ అన్నమాట. సో వెళ్ళరా ఇలా వెనక ఏంటంటే ఇది ఈచ్ స్టెమ్ స్టెమ్కి వి షేప్ అన్నమాట. చూడండి చూడండి, వి షేప్ వచ్చింది చూడండి. ఇక్కడ ఈ భాగం ఇక్కడ చూసుకోండి, మెయిన్ స్టెమ్ అంటే కాండానికి దీనికి 45 డిగ్రీ. చూడండి ఇది 45 డిగ్రీలు ఉంటుంది అన్నమాట యాంగిల్. చూసుకోండి చూడండి, ఈ స్టెమ్కి కూడా చూడండి 45 డిగ్రీ ఉంది. చూడండి రైట్, ఇవి ఇట్లా వచ్చి ఇవి ఇవి మామూలుగా ఇట్లా వచ్చి ఇట్లా ఉంటుంది అన్నమాట. సో దీనికి ప్యారలల్గా ఇంకోటి మనం 90 డిగ్రీస్ చూడండి, ఇది 90 డిగ్రీస్ తీశారు చూడండి రైట్. సో ఇట్లా ఈ చెట్టు చుట్టూరు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ డిగ్రీల రేడియస్తో మనం బ్రాంచెస్ తీసుకుంటా ఉండాలి. ఎందుకంటే ఈ గ్యాప్ దీనికి దీనికి ఉన్న మధ్య గ్యాప్ కానీ దీనికి దీనికి ఉన్న గ్యాప్ కానీ ఈ గ్యాప్స్ అన్నీ ఏంటంటే రేపు మన చెట్టు ఎదగటానికి కానీ కాయలు కూర్చోటానికి కానీ అన్ని రకాలుగా మనకి ఉపయోగపడతాయి అన్నమాట. చూడండి ఇక్కడంతా మనం గ్యాప్ తీసుకున్నాం చూడండి, ఇదంతా గ్యాప్ ఉంది. సో ఈ గ్యాప్ నుంచి మనం ఇటువంటి తీసుకున్నాం 2 3 4 5 6 7 చూడు, ఇక్కడ ఒక ఫ్లవర్ లాగా చేసేసారు అన్నమాట. చూసారుగా. సో ఈ విధంగా ఏంటంటే చెట్టు ఇటు చూసినా కానీ ఏంటంటే నీకు గాలి వెలుతురు దారుణంగా ఉండాలి. సో దీనికి ఎలా చేయాలి, ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి అనేది అల్లే కాంతాపాత్రే మాట్లు కూడా ఏం ఇల్ల దొప్పసా. నాకు మూడు లోడ్బేకో ఇదరకా అదరకా సప్తూర్కెళ్ళోడ్బేకో అదే మన్ను వంద లోడ్ అక్కంతి సాకు. ఎస్పి దేం కెమ్మండ్ అల్ల మళ్ళ నిన్న తిన్నాగా కెమ్మండు. ఏందన్నా బాగున్నారా? ఎందుకన్నా ఎన్ని ప్యాడ్ వేస్తున్నావు? వేయద్దు వేయద్దు, పిండి వేయద్దన్నా వేయద్దు, వేయకూడదన్న వీటికి. ఏ దీనికి ఈసీపీహెచ్ అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానివల్ల అనవసరంగా మీరు చూడు ఏడు అన్ని ఇబ్బందులు పడ్డాయి తోటలు. పిండి వేద్దన్నా ఇదే ఈసీ ఈసీ బ్యాలెన్స్ లేదు దీనికి, ఈసీ ఇంబ్యాలెన్స్ అయిపోయింది దీనికి. ఏం చేయాలి ఇప్పుడు అది? దీనికి ఏం చేస్తున్నానంటే రాక్ ఫాస్ఫేట్ దొరుకుద్ది నీకు, రాక్ ఫాస్ఫేట్. రాక్ ఫాస్ఫేట్ కానీ చిప్సం కానీ వేస్తే ఈ లీఫ్ అనేది ఇట్లా రాకుండా ఉంటుంది నీకు. ఇదేం జరిగిందంటే ఇది బాగానే ఉండ అన్న, చెట్లు అన్నీ బాగున్నాయి అన్న, చెట్లకి ఏం ప్రాబ్లం లేదన్న. మన ఏరియాలో అన్న అందరూ దాదాపుగా ఈ పిండి వేసి అది వేసి చెడగొట్టారు చెట్లని. ఇక్కడ మనకు తెలిసిన వ్యక్తి అయితే 6 సంవత్సరాల తర్వాత చెట్లు తీసేసి మళ్ళీ ఇప్పుడు 2 ఇయర్స్ ఖాళీ మళ్ళీ బంతిపూలు వేసుకున్నాడు. దయచేసి అన్న మీరు సైంటిఫిక్నే ఫర్టిలైజర్స్ అనేవి స్ట్రాంగ్ పోకుండా లైట్ ఇవ్వండి. లైట్ ఇవ్వబోతే మీకు 14 ఇయర్స్ దాకా వద్దు చెట్టు, తెలుసా మీకు ఇది? ఇవాళ రైతులు మనోళ్ళు ఏంటంటే వీళ్ళు కటింగ్ మీరు కూడా చేసుకోవచ్చు, కటింగ్లు బయట మొక్కలు కొనొద్దు మీరు, దీన్ని కూడా కటింగ్ చేసుకో గ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు, ఇది పెద్ద టాస్క్ ఏం కాదు. ఇది గ్రాఫ్టింగ్ చేసుకొని మీరు ఓన్గా మొక్కలు క్రియేట్ చేసుకోండి, లేకపోతే ఏం చేస్తారంటే బోటం కట్ చేయండి. బోటం కట్ చేస్తే మళ్ళీ నీకు వచ్చేస్తా క్రాప్ ఇయర్లో వచ్చేస్తుంది నీకు. ఇక్కడ చాలా వరకు మేము బోటం కటింగే మేము చేపిస్తున్నాం ఇప్పుడు. మాకు ఎవరైతే మన ఆంధ్ర ఎట్లా అదేనా పిండి వేయద్దు మీరు, పిండి అది చెప్తున్నాను మేము ప్రతి ఒక్కరు తిరిగి చెప్పేదంటే పిండి వేయద్దు మీరు, పిండి వేయద్దు. పత్తి చెక్క కానీ శనగ చెక్క కానీ గానుగ ఇవన్నీ ఆముదం ఏమా అవసరం లేదన్న. ఇది ఎరువులు తీసుకుని డెజర్ట్ మొక్కన్నా ఇది, మేము ఇంత కార్లేకూడదు అవసరం లేదన్న. మీరు పిండేస్తారన్న, సపోజ్ సైంటిఫిక్ చెప్తాను మీకు, పిండేసిన తర్వాత అన్న పిండి పిండి కొంతవరకు డైజెస్ట్ అయ్యింది, ఈ రూట్స్ కనపడితే కింద రూట్స్ ఉన్నాయి మీకు, ఆ రూట్ సిస్టమ్ ఏం చేద్దాం అంటే ఆ పిండి అనేది రూట్ పట్టుకొని పోద్ది అది, అది ఆ ఓకే వన్ టైం ఎనర్జీ తీసుకుంటుంది, ఇంకోసారి ఆ పిండి ఏమైంది మరి కుళ్ళిపోద్ది కదా,
కుళ్ళిపోతుంది, కుళ్ళిపోయి రూట్ సిస్టమ్ అంతా డ్యామేజ్ అయింది. నేను ఈ మొక్కడ బతుకుద్ది, ఓకే నువ్వు ఈ ఇయర్ తప్పించుకుని నెక్స్ట్ ఇయర్ తప్పించుకోలేవు నువ్వు. సైంటిఫిక్ అర్థం అసలు దీనికి పిండి అవసరం లేదన్నా, తిరిగి పిండి అవసరం లేదు, ఆ ఎరువులు మీరు తెచ్చారు అవి కూడా అవసరం లేదన్న మీటికి. దీనికి నీకు చాలా సెన్సిటివ్ మొక్కన్న, ఇది నీకు జస్ట్ చెట్టు అంతే, బట్ యూనిట్ ఫ్రూట్స్ అంతే, దట్స్ ఆల్. ఓన్లీ మేము నైట్రోజన్ ఇచ్చి అంటే డిఏపీలో వేయకూడదు, మళ్ళీ యూరియా వేయకూడదు, డిఏపి యూరియా కాకుండా మైక్రో న్యూట్రియంట్స్ ఎక్కువ వాడుకుంటూ పోవాలి. ఇస్తాను మీకు చూడండి, మీరు మైక్రో న్యూట్రియంట్స్ ఎలిమెంట్స్ వాడాలన్నా దీనికి ఇది ఇది. నేను అనంతపూర్ మా ఏరియాలో తిరుగుతూ ఉంటాం, బాగా ఏరియా ఒకటి తిరుగుతూ ఉంటాం. ఎప్పుడైనా తీసుకున్నా ఈ మొక్క అనేదన్నా ఒక్కసారి పెడితే 40 డేస్ దాకా వచ్చింది మొక్క. మన వాళ్ళు ఏంటంటే పిండి, ఇంకా మా దగ్గర అదే ఆవు పంచకం ఏదో జలం అంట ఏదో కలిపి బెల్లం నీళ్ళు కలిపి వేసేస్తున్నారు వాళ్ళు. జీవామృత జీవం అంత తప్పు అన్నది సైంటిఫిక్. దీన్ని ప్రూవ్ ఇంతవరకు ప్రూవ్ మేమే చేయలేదు. ప్రూవ్ నా వీడియోలు చూపెడతాం, చాలా కాయలు ఉంటాయి మాకు. అంటే మాకు విత్తులు తక్కువ ఉంటే లోపల ఫ్రెష్ ఎక్కువ ఉంటుంది, మనకి విత్తులు ఎక్కువ ఉంటే ఫ్రెష్ తక్కువ ఉంటుంది. మంచి 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 ఇది కూడా ఏంటంటే నీలాంటి నాలాంటి ఒకటి చేసింది ఈ మొక్క కాదా, ఇదే దేవుడు తెచ్చిండు ఆ చెట్టుని కాదుగమ్మా. కాకపోతే దీన్ని ఫర్టిగేషన్తో పో. ఇక్కడ మన వాళ్ళకు మంచి డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు డాక్టర్స్ అర్థమవుతుంది. ఇప్పుడు ఈ కొంతమంది వీళ్ళు 40 కేజీ కూడా తీస్తారు, బాగా తీస్తారు. పిండి వేయాల, కొంతమంది పిండి వేసిన వాళ్ళు మునిగిపోయారు. ఎవరైతే బాగా పేరుండి బాగా మార్కెట్లో విలువ ఉందో వాళ్ళకేంటంటే దెబ్బ కొట్టింది. ఇప్పుడే ఉందన్న 90 రూపాయలు 100 రూపాయలు. ఆ మంజు గారు తెలుసా మీకు, మంజునాథ్ అక్కడ మండల ప్రెసిడెంట్ ఆయన మంజునాథ. ఈ విజయపుర కదన్న, అది మేలూరు, మేలూరు నుంచి కొంచెం ముందుకెళ్ళేదా రోడ్డుకి లెఫ్ట్ లెఫ్ట్ కొడితే మీకు వస్తుంది ఆయన మండలాధ్యక్షుడు అన్న మంజునాథ్ గౌడ్. తెలుసుగా, ఒక్కసారి ఆయన చేయండి చూసిరండి మీరు. నువ్వు ఒక్కసారి ఈ చెట్లకి ఆ చెట్లు డిఫరెన్స్ తెలిసిపోద్ది నీకు. ఆయన చెట్లు ఉన్నాయన్న అమేజింగ్ చేసాడు. ఈ ఆవులు పేడలు ఏం లేదన్న. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మ్యాట్ వేస్తున్నారు మొత్తం, ఇప్పుడు ప్లెయిన్గా మ్యాట్ వేసుకుంటూ వెళ్తున్నారు. ఈ కలుపు కలుపు మళ్ళీ చెప్తున్నాను, కూడా చెప్తున్నా పెద్దన అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. కలుపు మందు కొట్టకూడదు, కలుపు మందు కొట్టామంటే ఇప్పుడు ఇప్పుడు వెతికిపోయినాక నెక్స్ట్ చిక్కుతావు. అందరు అన్నారు, అందరు అంటారు కలుపు మంది ఏడగొట్టుకుంటే ఏడేమింది. ఎంత ఈ మొక్కలన్నా ఇంటర్ కనెక్షన్ ఉంటుంది అండర్ గ్రౌండ్లో చూడండి మీరు. దీని మొక్క 2 మీటర్స్ పోద్ది, మీకు తెలియదు ఆ విషయం. ఈ మొక్కకి ఆ మొక్కకి రూట్ సిస్టమ్ అంతా మీకు కనెక్టెడ్ అయి ఉంటుంది. మీరు ఎక్కడే చూడండి మీరు, ఈ చెట్లన్నీ అన్నా ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి కింద. నువ్వు ఏ చెట్టుతో తప్పు చేసినా కానీ ఖచ్చితంగా నీకు ప్రాబ్లం వచ్చింది. ఈ సంవత్సరం విల్ట్ అన్న ప్రతి చేలో 12 నుంచి 20-30 మొక్కలు వెళ్ళిపోయినాయి. అదే పిండి వేయకూడదు. పిండి ఏంటంటే రూట్కి అతుక్కుని ఉంటుంది కదా, అదే డీకంపోజ్ అయ్యి రూట్ని చంపేద్దది. ఇప్పుడు మీరు సమ్మర్లో మొక్క ఉంటుంది అన్న, సమ్మర్లో డ్రై చేస్తారు దీన్ని సపోజు, అప్పుడు పిండి ఏం చేయాలి? పిండి కుళ్ళిపోయి అంతేకమ్మా. మళ్ళీ శనగిత్తనాలు ఎక్కువ పల్లి పల్లి ఎత్తున భూమిలో కుల్లదు అది, ఎందుకంటే దీని జీవం ఉంది కాదు దాంట్లో. అందుకని పిండి వేయకూడదు. నీకు కాయలేక నీకు కావాల్సింది మంచిగా మంచి మైక్రో ఇంట్రెట్ చేసుకో, సింపుల్గా నువ్వే చేసుకోవచ్చు. ఎవడు డాక్టర్లు అవసరం దీనికి, ఇంకా డాక్టర్లు ఎందుకు, నా ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చి మీకు. మీరు చేయాల్సింది ఆ బెల్లం నీళ్ళు ఆ జీవామృతం కాకుండా, పిండులు కాకుండా ఓన్లీ మీరు ఆ గోబరు ఆ కవు మిన్నీడు వేసుకోవద్దున్నా. నేను కివీ అని తెలుసు కానీ ఇంతలా ఉంటాయి కివీ ఫ్రూట్, కివీ అవకాడోస్ వైన్ గ్రేపు మా ఎన్ని సూపర్ అనమాట. అక్కడ మా చెట్లు ఒక్కొక్కటి 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు మొక్కలు ఉంటాయి, మా చూ పెడతా వీడియోలు చూడండి మీరు. ఆ మొక్క ఒకటి చచ్చిపోతే మేము చచ్చిపోయినట్టే. మాకు 3,000 ఎకరం 5,000 పెద్ద పెద్ద బేలు ఉంటాయి, మావి సముద్రం పక్కనే ఉంటాయి మా ఎన్ని. మేము ఈ పిండిలు గిండి ఎవడు వేయడు అసలు ఇక్కడ, ఈవెన్ పోర్చుగల్ పోయి పిండేడు. పిండి సిస్టమ్ పిండి మీకు ఆ సైంటిఫిక్ అర్థమైంది కదా. ఈ రూట్ ఏ ఉంటుంది అంటే డీకంప్ రూట్ నుంచి వచ్చేది మీకు విల్టు. విల్టు రాకపోతే ఒక్కొక్కటి ఇవాళ అందరూ ఏ BMW దగ్గర అందరు కార్లు జనాలు విల్ట్ మీకు 6 సంవత్సరాల తర్వాత మాక్సిమం 4 సంవత్సరాలు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు పీకేస్తున్నారు. మళ్ళీ 2-3 సంవత్సరాలు డ్రై చేస్తున్నారు మొక్కలు తీసేసి. కొంతమంది తెలియక బాటం కటింగ్ చేస్తాను, అది చేసుకోవచ్చు. బాటం చేసుకోవచ్చు, బాటం కట్ చేస్తే నువ్వు బతికి అన్న. విల్ట్ అంటే ఏమి లేదన్న, నెమటోడ్స్ అన్న. నెమటోడ్స్ అనేది అంటే వేరుకు ఒక ఆర్గాన్స్ ఉంటాయి. ఎందుకు కానీ అది కంట్రోల్ కావట్లేదు చేసినా కానీ. ఇప్పుడు ఇది అవుతున్న పక్కదే పోతుందిగా, దీన్ని కంట్రోల్ చేయగలం మనం. అయితే మేమేం చేస్తామంటే ఇప్పుడు నేను అడిగే మంచి క్వశ్చన్ చెప్తాను. మా దగ్గర రూట్ బారియర్స్ ఉంటాయి. రూట్ బారియర్స్ అంటే రూట్ని బయటికి పోనీయకుండా అక్కడక్కడ తిప్పుతూ ఉంటాం రూట్ని. ఆ బయట నీళ్ళు లోపల రావు, బట్ డ్రైన్ అయ్యద్దు వాటర్. బయట మట్టి దీనికి సంబంధం లేకుండా మేము మొక్కను పెట్టేటప్పుడే మేము రూట్ బారియర్ చేస్తాం. చేసేసి లోపల కోకోపీట్
మట్టిలో ఏమి లేదన్న ఇది. ఈ మట్టి ఎందుకు వేస్ట్? ఇది మట్టిలో ఏమి లేదు, నువ్వు ఇచ్చే ఎనర్జీతోనే చెట్టు బతుకుతుంది. చెట్టు నిలబట్టడం కోసమే మట్టిలో పెడతాను అంతే, గుర్తుపెట్టుకోండి. మేము హైడ్రోపోనిక్స్ చేస్తాం అన్న, ఓన్లీ వాటర్ అగ్రికల్చర్. ఇవన్నీ పోయినాయి మీ పాత రోజులు చేస్తున్నాగా మీరు. ఇప్పుడంతా అగ్రికల్చర్ అనేది నీళ్ళలో చేస్తాను. ఇంకా మీరు ఎక్కడ ఉన్నారు? ఇంకా పాత రోజుల్లో ఉన్నారు మీరు. సింపుల్, నా నెంబర్ తీసుకున్న డాక్యుమెంట్స్ పత్రం నీకు పంపిస్తే చదవండి. మీరు మీ వీడియో చూడండి, కనీసం మీకు తెలిసిపోద్ది. మొక్కకి భూమికి ఎటువంటి సంబంధం లేదు. మొక్క ఏంటంటే కేవలం నిలబట్టడం కోసం, స్టాండింగ్ ఓవేషన్ కోసం, స్టాండ్ నిలబట్టడం కోసం ఈ మొక్క భూమి. నువ్వు భూమిలో మీరు చూడండి అన్న, లేకపోతే పెరగదు అది. ఇదే మొక్కనన్న మీరు కోకోపీట్లో పెట్టి ఉంచిన మొక్క అంతే ఉంటుంది. మొక్క ఏం ప్రాబ్లం లేదు, నిలబట్టడం కోసమేగా. బట్ ఒక్కసారి ఫర్టిగేషన్ డైరెక్ట్ ఇవ్వకుండా ఏంటంటే మనం వయా ఇస్తున్నాం. వయా అంటే డైరెక్ట్గా అటాక్ కాకుండా సెకండ్ థర్డ్ ఇస్తున్నాం మొక్క. ఈ మట్టికి మొక్కకి ఎటువంటి సంబంధం? రూట్ బారియర్ ఇస్తే నీకు బయటకి నీకు సంబంధం ఉండదు. ఇంకా రూట్ బారియర్ అంటే మొక్క పెట్టేటప్పుడే కింద మనకి ఎట్లుంటుంది అంటే ప్లాస్టిక్ అనమాట, బొక్కలు బొక్కలు ఉంటుంది అది. అది మొక్క బయట మట్టి లోపల అనేది బ్యాక్టీరియా ఉంటుంది కదా, అది ప్రొటెక్షన్ అనమాట, అల్ట్రా ప్రొటెక్షన్ అది. ఇప్పుడు అది వస్తుంది, ఇప్పుడు ఇండియాకి ఇంకా రావట్లేదు, ఊరు తీసుకురావట్లేదు అండి. చాలా కాస్ట్లీ అది. అది తెస్తుందంటే మొక్క చుట్టూరు కిందంతా ఉంటుంది. మీకు ఫోటోలు పెడితే అట్టుంటుందో, భలే ఉంటుంది అది పెడితే. కానీ అది కాస్ట్లీ పెరుగుద్ది అది బాగా. అక్కడ మేమేంటంటే ఒక్కసారి మేము కివీ ఫ్రూట్ వేస్తున్న సేమ్ గ్రేప్ లైన్ తెస్తుంటుంది, 30-40 సంవత్సరాలు ఉంటుంది మొక్క. ఒక్క మొక్క చదివితే మా జాబులు పోయినట్టే. ఇదే నన్న ఈ పిండి ఎటు ఏంది, ఈ పత్తికెట్టు ఏంది అంటే మన సైన్స్ కాకుండా మనం అంటే ఫ్రెండ్లో మాట్లాడుకుందాం. కడుపులో పోయిన తర్వాత అయితే డీకంపోజ్ అంటే దీనికి కూడా అయిపోయింది కన్నా. పిండి అంటే ఏంటిదన్న? పొడి కన్నా అది ఇది బై ప్రొడక్ట్. అది బై ప్రొడక్ట్ వేయకూడదు ఫ్రెండ్స్. సరే, బై ప్రొడక్ట్ ఏ చెట్టుకి? చెట్టుకి అసలుకి దానికి పేడ అంటావా? పాత రోజుల్లో మనకి ఎరువులు లేవు కాబట్టి పేడ వేసుకున్నాం. పేడ పాలు ఇంకోటి హ్యూమిక్ యాసిడ్ ఉంది, తెచ్చుకుని లైట్ చేసుకో కావాలంటే హ్యూమిక్ యాసిడ్ దొరుకుతుందిగా మీకు, దాన్ని స్ప్రే చేసుకో. ఓన్లీ దీన్ని కెమికల్ ఫర్టిలైజర్స్ తినిపించే దీన్ని పెంచుకోవాలి తప్ప నుంచి అనవసరం మీరు చేయొద్దు అనవసరం దయచేసి. కొంచెం త్వర ఉంటాడు కాయలు ఎంత ఫర్టిగేషన్. నీకు ఇంత సీక్రెట్ నీకు అన్ని ఇచ్చిపోతుంది. ఇప్పుడు చూసుకో, మేమేం కొట్టాము. మేమేందంటే అన్న, మాకు డబ్బులు కదా, నా పేరు కావాలి. ఇవ్వరు వెళ్తారా దేని గొత్తాగురా గిడ ఇద్దస్తా ఇరితైతే అదన్ ఫర్టిలైజర్ బెల్సారు సుమ్ సుమ్నే ఇండిగులు ఏనా కాక ఇండిగులు ఏందని గిడ్డకులు సాయదు అంత. నాకు నాకు ఇది ఎక్స్పీరియన్స్ ఆగి ఇండిగులు అక్కడ ఏం సెక్కాలి గిడక కుల్లాగిర మొత్తం కుల్సాక ఏం కాకుతా ఇద్దరు భూమి నాకు అంతా అని అదే ఇల్టు బరదు అని వెళ్తారు. బలం ఇస్తున్నప్పుడు బ్లైట్ వస్తుంది. బలానికి అతిగా ఇల్లు సీఎన్ ఎత్తున్నా తెలియక. నేను రైతు పనులు చేశాను కంటే నాకు దీంట్లో నాలెడ్జ్ 100% తెలుసు. నాకు చాలామంది ఏంటంటే చదువుకుంటున్నారు కానీ వాళ్ళ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. నాకంటే మీకు ఎక్కువ ఉంది ఇంకా, కానీ మీకు ఉంది కానీ దీన్ని చిన్న చిన్న అబ్జర్వేషన్ మీకు నాలెడ్జ్ రావట్లేదు. మీకు అసలు మీరు మా దగ్గర మా అటు సైడ్ అనంతపురం అయితే బెల్లం పాకం పోతాను పోయి చూడండి సట. ఇప్పుడు కొన్ని హ్యూమిక్ యాసిడ్లో బెల్లం నీళ్ళ కలిపి అవసరం లేదమ్మా. ఎందుకు మొక్కకి అవసరం లేదన్న? ఇది డిజర్ట్ ప్లాంట్ అనేది. ఇది ఇది డ్రై అంటే ఇది ఎడారి ప్లాంట్. ఇది దీనికి వాటర్ ఎప్పుడు వేయాలి? కొంచెం కాయ సైజు పెరిగిన తర్వాత కడుపు ప్రెగ్నెంట్ లేడీ అయినా ఇది కూడా ప్రెగ్నెంట్గా ఉంటుంది, అప్పుడు బూస్ట్ చేయాలి వాటరు. కాయ సైజు కావాలంతే, మనకు దీంతో ఇంకేం పని లేదు కమ్మా. కాయపడితే దీంతో నాకేం పని, మనకేం పని అంతే. దీనికి తినిపించి నువ్వు కాయలు తీసుకో అంతే. లేదు వీడు ఫస్ట్ నుంచి అన్నీ అతడు ఎందుకు అతడు తెలియదు. ఇప్పుడు మీరు డ్రై చేసే ముందు ఒక్కడ ఆలోచించిన పట్లేదు ఎందుకు అతను నాకు ఇప్పుడు కాదు నేను చెప్తున్నావు నమ్మట్లా సరిగ్గా నన్ను. ఇప్పుడు రెస్ట్ కట్ ఎందుకు పట్లేదు? పట్లేదు దీనికి అసలు ఒక మాట ఎగ్జాంపుల్ మనం అనుకుందాం ఫ్రెండ్లీగా. ఇది ఫస్ట్ మేము ఎట్లా కట్టింగ్ వేసి అప్పుడు ఇస్తూ ఉండేది, ఇప్పుడు అట్లా లేదు ఫస్ట్ ఇస్తాం. ఎందుకు అట్లా మాకు తెలియదు. అదే అవగ అది ఎంగంద్రె నౌ ఫస్ట్ అంగ అవుతాయి కరెక్ట్. ఒక సైంటిఫిక్ అర్థం అది తీసుకోవట్లేదు అది ఆడ తర్వాత మళ్ళీ ఇక్కడ రూట్ లేదు. అదే నా వాగ్బెట్ డ్రై మాడిపోతారా అదో వేస్ట్ కుల్పో. ఎగ్జాక్ట్లీ అది నీకు వింట వచ్చింది. ఇదివరకు వింట లేదు చూసారా మీరు? ఇంత లావత్తే ఇక ఏంది ఆడించి వస్తాయి తినిపిరారా? మంచి ఫుడ్ తినిపి వస్తాయి ఏమో. ఇదే ఉంది నా పిల్లగాడు పండి తిరిగి కదా. కాకపోతే ఈ రూట్ లో మీరు వేస్తే తప్పులు జరుగుతున్నాయి. చూసా వీడు కూడా గ్రేప్ పోయింది, గ్రేప్ ఎత్తేసారు. నమ్ జనాంద్రే కొట్టుబడితేరల్లా కొట్టురాదు ఒక తాకత్ ఎలా చూసుకో కడ్డి తాకాతదా. ఇది బెరడు చూడు నాన్న తప్పు ఇది కరెక్ట్ లేదు ఇది.
సిమెంట్ కలర్ తెలుసు కదా, సిమెంట్ కలర్, సిమెంట్ కలర్ లో ఉండాలి బెరడ్ కలర్. నీది అలా లేదు, నీది కడ్డీ కరెక్ట్గా ఉంటే కాయ ఇంత అని పడుద్ది నీకు. ఇంకోటి చెప్తాను, క్రాప్ తీయచ్చు ఇప్పుడు నువ్వు చేస్తావు, ఇంకా ఈసారి క్రాప్ తీయాలి మీరు, ఇంకా 50-60 కంటే ఎక్కువ పెట్టుకోవద్దు అన్న. ఒక్క కాయ 600 గ్రాములు 500 గ్రాములు తెచ్చుకోవాలి, ఇంకా 25 కేజీ తీసుకొద్దన్నా. మరి రేట్లేదు, అందరూ పిచ్చికి వాళ్ళు ఎవరో చెప్పారు, ఎవరో కొడుతున్నా అట్ట తప్పం, మరి తప్పది. ఫర్టిలైజర్ కూడా ఎక్కువ వేయకూడదు, ఫర్టిలైజర్ ఎక్కువ వేయకూడదు. మళ్ళీ ఇంకోటి స్ట్రాంగ్ మెడిసిన్ కొట్టకూడదు. వీళ్ళందరూ ఇక్కడ పెస్టిసైడ్ షాప్ ఇగొట్టు అది కొట్టు అంటారు, వాడికి ఏం తెలియదు ఏమని చేస్తుంది మంచి వాడికి తెలుసానా. అనే మీకు ఒక అవగాహన ఉండాలి. ఇప్పుడు మీరు సంవత్సరం ఏం పండించారు, సేమ్ అదే ప్యాటర్న్కి వెళ్తాలి అన్న. ఇది ఏ వాతావరణం, ఎండ ఎక్కువ ఉన్న చలి ఉన్న ఏడని పండుద్ది, ఇది ఏం భయం లేదు దీనికి, బాగా వేడి ఇష్టం దీనికి. ఇది చలి అనుకోకూడదు. చాలా మంది అంటారు బెంగళూరులోనే కాస్తే అబద్ధం, అది ఇది డ్రై బెళె. ఎగ్జాక్ట్లీ డ్రై బెళె. ఇదక నీరు జాస్తి అవశ్యకత ఇల్ల. యావాగ కాయ బత పిండి ఆతది నోడు, ఆవాగ నింద కాయ బర వరకు సూపర్ నీరు బిడబేకు, అది కరెక్ట్. అది ఆమేలే నీరు ఇదకు అవశ్యకత. ఇప్పుడు పిల్లగాడు అన్న, పిల్లగాడు ఉంటాడు అన్న, బేబీ ఉంటాడు అన్న, డెజర్ట్ తర ఆవాగ డెజర్ట్ రాజస్థాన్ బో. ఈజిప్ట్ వచ్చావు అనుకో, ఈజిప్ట్ లో ఇంతలా ఉంటాయి కాయలు. ఈజిప్ట్ లో, ఈజిప్ట్ మా అక్కడ వర్క్ చేస్తాను నేను, అంటే మెయిన్ ఏంటంటేనా, ఈ పంటకి మెయిన్ అన్న చెప్పినట్టు దానికి ఎప్పుడు ఏం కావాలి అదే చేయి. నువ్వు స్టార్టింగ్ నుంచే అది అడగపోయినా నువ్వు ఎరువులు ఎత్తంటే అడగపోయినా నువ్వు ఇష్ట ఎందుకన్నా ఇదే అంతే. ఇప్పుడు తప్పు పెట్టకు, దీనికి రిక్వైర్మెంట్ లేదన్నా. అన్న చిన్నపిల్లగాడు ఉంటాడు అన్న, పిల్ల బేబీ ఉంటాడు అన్న, వాడికి బనానా పెడతాను తిన్నంత పెట్టాలి కదా, ఎక్కువ పెడితే వాంటి చేసుకుంటున్నాడు. ట్రూ, ఎక్కువ పెడితే మోషన్ అవుతుంది వాడికి. అన్న 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 ప్యాడ్ రోల్ ఏముంటుంది చెప్పు అన్న, హ్యూమిక్ ఉంటుంది. ఏముంటుంది? హ్యూమస్. హ్యూమస్ వాటర్ని లిక్విడ్ చేసి ఇవాళ ఎక్కడైనా దొరుకుతుంది అది నీకు. నేను బాటిల్ చెప్తా ఫ్రీగా, 200 రూపాయలు దొరుకుతుంది అది. వేస్టేజ్ కంపెనీ మీకు తెలిసే ఉండొచ్చు, వాటి దగ్గర దొరుకుతుంది. తెచ్చు చేసుకోండి. ఎందుకు ఈ ప్యాడ, ఈ ప్యాడ బ్యాక్టీరియా ఎంత ఉంటుంది తెలుసా, ఎంత మైక్రోబ్స్ ఉంటాయి తెలుసా. ప్యాడ్ అంటే ఏంటిది అన్న, బాగా చేయాలంటే మీరు బాగా డ్రై చేసి దాన్ని పొడిని చేసి అంత టైం ఎవరుకుంది. ఇప్పుడు ప్యాడే డేంజర్. ఆ ఇంకోళ మా దగ్గర ఇంకోడు కోడి ప్యాడ్ వేస్తున్నాడు, కోడి పెంట, గొర్రెలు పెంట వేస్తారు, యుద్ధురా స్వామి అన్నే వేస్తున్నారు వాళ్ళు. ఇది డిజర్ట్ ప్లాంట్ అనేది. అదే కనుక ముద్దు మొక్క ఇది, అవకాడో అనగా మ్యాంగో అని ఎంత ఏం పర్లేదు అది. ఇది చాలా సెన్సిటివ్ మొక్క ఇది. దీనికన్నా ఇంకోటి చెప్తాను మీకు అడుగుతున్నా గట్టి, ఈ మొక్క కన్నా ECPH అని రెండు ఉంటాయి అన్న ప్రపంచంలో. నీకు కానీ నాకు కానీ ఆడపిల్లకు కానీ మొక్కకు కానీ ఎవరికైనా భూమిలో, భూమి మీద ఉన్న ప్రతి మొక్క ECPH అంటారు. ఈసి అంటే ఎలక్ట్రాన్ కండక్టివిటీ. ఈసి అంటే ఏంటంటే మట్టిలో ఉన్న పదార్థాలని ఎలికి పట్టుకుంటూ ఉంటుంది అది. అది పోలీస్ అనమాట ఈసీ అనేది. దొంగలు ఈ న్యూట్రియంట్స్ ఉంటారుగా, న్యూట్రియంట్స్ నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, బోరాన్ ఇవి ఉంటాయిగా. దాన్ని ఏంటంటే ఈసీ పట్టుకుంటూ ఉంటుంది, పట్టించి రూట్కి ఇస్తూ ఉంటుంది. అది తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని డైజెస్టోజ్ చేసుకోవడం కోసం pH అంటుంది, ప్రోటాన్ హైడ్రోజన్ అంటుంది అది. అది వాటర్లో కలిసి ఉంటుంది. అది ఉంటే కరెక్ట్గా ఈ రెండు బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంటేనే మొక్క పెరుగుద్ది. ఎవరేం అనుకున్నావు ఇక్కడ ఈ నెట్లో కూడా చూసుకో, ECPHే ఈ భూమి మీద ఈ మొక్కలు బతకడానికి కారణం గుర్తుపెట్టుకో. ఇది చూడండి, ECPH ఇంబ్యాలెన్స్ అయితే స్కాచింగ్ ఈ స్కాచింగ్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి ఏదైనా ఎలర్జీ వస్తే చెవుకి ఎట్లా వస్తుందో దానికి కూడా ఎలర్జీ వచ్చింది. మొక్కకి స్ట్రెస్ ఉంటుంది, మొక్కకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసుకోవాలి. మీరు ఈ ఎరువు వేసుకొని మీ ఇష్టం వేసుకోండి, ఒక రెండు చెట్లు పక్కన పెట్టుకొని మీరు నాలెడ్జ్ అబ్జర్వ్ చేసుకోండి. మీరు ఇస్తూ ఉంటుంది మీకు అన్ని డాక్టర్లు, డాక్టర్ ఏముంటుంది దేవుడు కాదన్నా, మీరే నాలెడ్జ్ ఉన్నాడు. కాకపోతే దానికి ఏం అవసరం అదే చేయండి అంతేగా. అది తినేటప్పుడు పెట్టాలి కానీ నువ్వు, నేను అందరూ వేస్తున్నా నేనుగా, దానికి ఎప్పుడు ఫుడ్ ఇవ్వాలన్నా అప్పుడే ఇవ్వండి. దానిమ్మ చాలా ఈజీ అన్న పండియటం ఇది. కాకపోతే రైతుకు చిన్న అవగాహన అంతే. దానిమ్మ ఏముంటుంది అంటే కావాల్సినప్పుడు వాటర్ ఎక్కువ ఇవ్వకూడదు దానికి, గుర్తుపెట్టుకోండి. వాటర్ లాగింగ్ ఉండకూడదు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అంటారు వర్షం పడ్డది నా కాయల్ డ్యామేజ్ అని, అదేం ఉండదన్న. నైట్రోజన్ ఎక్కువ ఇచ్చావు నువ్వు, సిఎన్ ప్రతి ఒక్కడు సిఎన్ ఇస్తేనే ఉంటాడు. ఎందుకు ఇస్తారా నాయన అంటే అమ్మ, ఎందుకు ఇస్తా సిఎన్ ఎక్కువ ఇవ్వకూడదన్న. ఎక్కువ ఇస్తే ఉంది ఆటోమేటిక్ అండి ఈసీ పెరిగిపో. ఈసీ ఇందా చెప్పాను, ఈసీ ECPH ఇంబ్యాలెన్స్ అయిపోద్ది అని రోగం వచ్చేది అంతే. ఇప్పుడు మేము చేస్తాను, నేను పెద్ద పెద్ద ఫార్ములు ఉండే మాది, దానికి నీళ్ళ పీసీ కరెక్ట్గా ఉంది లేదా. ఎగ్జాక్ట్లీ, నా దగ్గర మీటర్ ఉంది చూపిస్తాను మీకు. ఆ మీటర్ తీసుకెళ్ళి ఒకసారి టెక్ చేసుకుంటా ఉండాలి మా అప్పుడు మధ్య మధ్యలో. మరి ఏందన్నా ఈ పంట ఏడు ఒక్కొక్కరికి బాగా కాసింది తెలుసా, భలే కాసింది. స్టార్టింగ్ ఏమేమి అన్నిస్తాను నా దగ్గర, అన్ని నీకు అన్నిస్తాను అన్న.
రెండు నిమిషాలు వెళ్తా నీకు నీ నంబర్ ఏమన్నా అన్ని కొట్టేస్తా. ఎవరు మీ అన్నారా మీరే అన్న ఆయన కూడా వేరే ఉందా? వెరీ గుడ్. నీకేముంది మరి ఇరవై 30 రూపాయలు వచ్చిందంటే వాళ్ళందరూ ఎడుతుండ్రు పాపమ్మ కూడా. పాపం అన్నది తప్పు అన్నది అన్న, అది కాదు ఇదే ఇది చేసుకోండి అన్నది మంచిదే, ఇది పంట మంచిదే. 100 రూపాయలు వచ్చినా చాలన్న, ఏం తక్కువ నీకు, డజన్ మ్యాటర్ నీకు. బట్ కాకపోతే మీరు దయచేసి ఏంటంటే మొక్కని అవగాహన తీసుకొని ఇక్కడ లోకల్ ఏంటంటే అన్న రైతు రైతే డామినేట్గా ఉన్నాడు. వచ్చే డాక్టర్ కానీ కన్సల్టెంట్ కానీ చెప్పలేకపోతున్నారు మీకు. మీ ఇష్టం మీరు చేసుకుంటున్నారు, చేసుకోవద్దమ్మా. నీకు ఎంత ఇవ్వాలనో అంతే ఇవ్వు, ఎక్కువ ఎందుకు ఇవ్వడం అవసరం ఉంది? ఇప్పుడు మీ మన గ్రేప్ ఉంది, గ్రేప్ ఏంటంటే అదొక సైన్స్, గ్రేప్ కొన్న టెక్నాలజీ దానికి వేరు, దానికి రోగాలతో కమ్యూనికేషన్ అంతా. ఇదేంటంటే రూట్ ఫిస్టం, దీనికి దానికి తేడా ఉంటుంది. అది ఏముంది ఆడతా పాడతా కటింగ్ చేసుకోలేదో నీకు వస్తుంది కొత్త కొత్త. ఇది అట్లా కాదు, ఇది చిన్న బేబీలాగా ఉంటుంది దీని పర్సన. కానీ దీనికి స్ట్రాంగ్ మెడిసిన్ పడదన్నా, స్ట్రాంగ్ మెడిసిన్ కన్నా కొట్టావంటే నువ్వు ఫినిష్. స్ట్రాంగ్ మిన్నూరు పడుతుంది. ఎగ్జాక్ట్లీ అన్న, దీనికి స్ట్రాంగ్ మెడిసిన్ ఇస్తేనేమో కాయల్లో ప్రాబ్లం వచ్చింది. స్ట్రాంగ్ ఇంకేదైనా ఎరువు గిరువులు వేస్తే రూట్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. మీరెందుకు మీరు ప్యాడ్ వేయండి అన్న, ప్యాడ్ వేయండి. ఒక్కొక్కళ్ళ ఏంటంటే ప్యాడ కేజీ 1.5 కేజీ 2 కేజీలు వేస్తున్నారు చెట్టుకి మామూలుగా. ఆ ప్యాడ పడ్డ తర్వాత ఆ ప్యాడ తీసుకొని మళ్ళీ నీకు కొమ్మలు కావాలనో వద్దా, ఆకులు రావాలనో వద్దా? రావాలిగా. నువ్వు కట్ చేస్తుంటే మళ్ళీ డ్రై చేస్తుంటే మరి ఎడిపోవాలి, బల ఎనర్జీ ఎడిపోవాలి. రూట్ అనేది స్కాచింగ్ అయిపోద్ది. రూట్ కింద అనేది మీరు రూట్ని తీసి వాసన చూడండి, రూట్ని ఇట్లా తుంపితే కుళ్ళు రాసిన వస్తూ ఉంటుంది మీకు. మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇదంతా రూట్ ఏంటంటే డీకంపోజ్ అయిపోద్ది. రూట్ ఎప్పుడు బతుకుంటుంది కదా, తెలుసుగా మీకు. రూట్ అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు జుట్టు ఎట్ట వస్తుంది పోతుందో అట్నే సేమ్ రూట్ కూడా వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది. అది హ్యూమిక్ యాసిడ్ జాస్తి పెట్టుకోమని చెప్తారు. జాగ్రత్త, ప్యాడలో హ్యూమిక్ యాసిడ్ అన్న, ప్యాడ మనం మన యూరిన్ అయినా అది సేమ్, అది చాలా అదే డేంజరు. మీరు భూమిని ఫ్రీగా వదిలేయండి, ఎక్కువ పురుగు అది అది ఇది అని ఉంటారు మీరు. వీడ్స్ వీడ్ సైడ్స్ కలుపు మందు కసువు మందు కొట్టద్దు నన్ను, చాలా డేంజర్ అని చెప్తున్నాను ప్లీజ్. నేను తిరిగి ఈ సంవత్సరం ఎక్స్పీరియన్స్తో మాట్లాడతాను నీకు, పిండి కసువు మందు కూడా దయచేసి కొట్టద్దు అన్న ప్లీజ్. కొట్టావంటే నువ్వు ఇప్పుడు కాబట్టి నెక్స్ట్ చిక్కుతూ మళ్ళీ ఈ ఏడు ఇల్టు వచ్చిందన్న, భయంకరం ఇల్టు వచ్చింది. ఇప్పుడు ఏమైందంటే ఇది ముంచే లేబర్ చిక్తా ఉంటారు, ఆవిడ ఇదంతా దోకేస్తా ఉంటుంది. ఈవిడ లేబర్ చిక్కరు, ముందు కొట్టితేనే ఇది పోయేది, లేకుంటే పోయాలి. అయినో అన్న, నాకు అర్థమైందన్న. మీరు సి ఒకటి చెప్తాను సార్, ఇంకోటి కొంతమంది ఏంటన్న వెళ్దాంతమే, కాయలు బాగా వచ్చిన తర్వాత కొంతమంది ఇక్కడ చుట్టూరు ఏంటంటే గడ్డి బీగుతున్నారు, ఒక్కొక్కసారి ఏంటంటే రొటావేటర్ వేసుకుంటున్నారు, ఇంకొకరు ఏంటంటే గట్టి గట్టిగా కూలర్లు పెట్టించి గడ్డి కోపిస్తున్నారు, రకరకాల వర్కులు చేస్తున్నారు ఒకరు మందు కొట్టకుండా. కొంతమంది అక్కడేం జరుగుతుంది చెప్పమంటారా? మా ఎక్స్పీరియన్స్ మా మేం చేసిన దగ్గర, ఎప్పుడైతే నువ్వు కలుపు మొక్కలు పీకుతున్నావో రూట్ కూడా పైకి వచ్చేస్తాయి. ఇప్పుడు దీని రూట్ పైన ఉంటుంది, కింద ఉంటుంది ఇది తెలుసుగా, పై పైన ఉంటుంది దీని రూట్. దీని రూట్ ఏమో హార్జెంట్లో పోద్ది అన్న, ఎప్పుడేం గుర్తుపెట్టుకో. దానిమ్మ రూట్ హార్జెంట్లో పోద్ది. మొక్కలకి 2 రకాల రూట్స్ ఉంటాయి, అది ఉంది కొకోనట్ చూడండి, అది కూడా హార్జెంట్లో పోద్ది. కొన్ని ఏంది వర్టికల్గా వెళ్తూ ఉంటాయి. దీనికి దీని గుణం ఏంటంటే హార్జెంట్లోకి వెళ్తాయి, అంత ఇంటర్ కనెక్షన్ వెళ్తూ ఉంటుంది దీనికి. ఎక్కడన్నా కనుక రూట్ కొంచెం తీసి ఎక్స్పోజ్ అయిందా, అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయింది. నువ్వు అనవసరంగా ట్రబుల్ ఇచ్చుంటావు, అందుకని నువ్వు కలుపులు తీయటం కానీ చేయొద్దు. మీరు ఏదైనా ఉంటే ఒకటేనన్నా, కష్టమో నష్టమో జనాలతో నీటి పెట్టుకోవాలి, మందు కొట్టుకోకండి అన్న. ఈ ఏడు ఎవరైతే కలుపు మందు కొట్టలేదు, రోటరీ వేసుకోవచ్చు, అది న్యాచురల్. సెంటర్లో వేసుకో, ఇక్కడ వేసుకోవద్దు, వేసుకోండి అన్న. ఇక్కడ ఈ సంవత్సరం ఉన్న పంట ఎవరు పండించారంటే చెప్తాను మీకు, నా దగ్గర 6,000 మంది ఉన్నారు నా ఆంధ్ర, ఈ అంత తిరుగుతాను బాగా, 4 స్టేట్లు తిరుగుతాను నేను. ఈ ఏడు ఎవరు బాగా వచ్చినాయి అంటే కాయలు, కసువు మందు కొట్టిన వాళ్ళకి, పిండి అయిన వాళ్ళకి వచ్చినాయి. బాగా బలాలు పెట్టిన వాళ్ళకి రాలా. ఫ్లవర్ డ్రాప్ అవుట్ అయింది. మెయిన్ ఇందాక నువ్వు చూడు ఎరువేస్తానని, ఆ ఎరువు వేయటం వల్ల ఫ్లవర్ డ్రాప్ అయ్యేది. చాలా మంది తెలియట్లే ఆ విషయం, ఫ్లవర్ వచ్చుద్దు, ఈ ఫ్లవర్ వచ్చుద్దిగామా, అది డ్రాప్ అయిపోతుంది. ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఈ సంవత్సరం వదులుతుగా పంట వదులుతు, సూపర్ వచ్చింది, నీకు చేసుకో, నీట్గా చేసుకో, టెన్షన్ పడగాకు. బాగున్నాయి మొక్కలు కూడా, చాలా మొక్కలు బాగా కటింగ్ చేశారు నీట్గా. ఏమి లేదన్నా, నీకు మొక్క డౌట్ వస్తే దాన్ని కట్ చేసి పాను కింద, బాటం కట్ చేస్తే నీకు ఇంతలా కాయలు వస్తాయి మళ్ళీ, డబల్ నీకు అది. కాకపోతే మీరు మన ఈ చేలో చూసాను, కొంచెం కింద కాయలు, అది చాలు చాలు. ఇంకోటి అన్న, ఇక ఈ మీద ఒక్కొక్క మొక్క ఉందా, తప్పది అట్టు ఉండకూడదు.
నాలుగు ఉండాలి, నాలుగు ఉంటే 40 కిలోలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. సరే, మన చేను అక్కడ అజ్జుడు ఒకటే ఉంది, అట్లా ఉండకూడదమ్మా. నువ్వు ఎక్కువ ఎక్కువ కాడలు తీసుకుంటుందంటే నీకు ఎక్కువ దిగుబడి వచ్చింది. 40 కేజీలు ఫినిష్, 40 కాబట్టి 35 వద్ద ఒక 5 కేజీలు వేస్ట్ పోయినా 30 కేజీ 35 కేజీ ఖచ్చితంగా రావాలి, రూల్ అది. ఇంకా నువ్వు వీటికి కూడా 30 కేజీలు పోతే ఇంకెందుకన్నా పంట ఎందుకు వేయాలి నువ్వు? ఇంకా అన్న 60-70 కాయలు చాలన్నా, ఎక్కువద్దు. 60-70 కాయలకి సైజ్ పోతుంది, క్వాలిటీ పోతుంది. అవు సూపర్ వచ్చింది. అవ్ర హేళ ప్రకార గొబ్బర బేసాయ ఏను ಜಾಸ್ತಿ ಆಗಬಾರದು. ನೀರು ಯಾವಾಗ ಜಾಸ್ತಿ ಕೊಡಬೇಕಂದ್ರೆ ಫಿಟ್ಟಿಂಗ್ ಮಾಡಿ ಹೂವ ಎಲ್ಲ ಸ್ಟಾರ್ಟ್ ಆತದ ನೋಡು, ಅಲ್ಲಿಂದ ಆಚೆಗೆ ಕಾಯಿ ಲಾಸ್ಟ್ ಆಗೋವರೆಗೂ ನೀರು ಕೊಡಬೇಕು. ಆಮೇಲೆ ಮತ್ತೆ ಬೇಕಾಗಿಲ್ಲ. ಮೀರು ಈ ಸಂವತ್ಸರವನ್ನ ಈ ಕೊಂಚ ಅಬ್ಸರ್ವ್ ಚೇಯಣ್ಣ ಅಣ್ಣ ನೀರು ಅಂತ ಹೇಳಿ గుర్తుపెట్టుకున్న, ఇతరాలు కరెక్ట్గా ఇచ్చే ముందు మొక్క నేను డిస్టర్బ్ చే, రిలాక్స్ దాన్ని వదిలేదు, దాన్ని ఎక్కువ డిస్టర్బ్ చేయకు. ఈ ఇప్పుడు మన జుట్టు అని ఏంటంటే మంగళుడికి ఇచ్చి నీకు ఇష్ట ప్రకారం నువ్వు కట్టించుకోవాలి, కానీ నువ్వు చేయరంటే వాడు ఒప్పుకోంగన్నా. కొంతమందికి ఏమో కటింగ్లు తెలియట్లా, కొంతమందికి ఎరువుల్లో ప్రాబ్లం, కొంతమంది మందులు ఎక్కువ ఎత్తున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది, ఒక సైన్స్ ప్రకారం వెళ్ళండి. సైన్స్ ఏనన్నా, ధాన్యములు పండించాలంటే సైన్స్ ప్రకారమే పోవాల్సిందే. ఏ బెంగళూరు కాదు, ఏ అమెరికా కాదు, జపాన్ కాడే సరే, సైన్స్ దానికి కావాల్సింది చదువుకో. కాకపోతే నీకు నీకు బుక్ లెటర్ ఇస్తాడు ఎట్ట బ్యాన్సాలు నాకు, దీని గురించి ఆకులు ఎంత ఇవన్నీ ఇది పెద్ద దీని లెక్క ఉంది, నైట్రోజన్ డెఫిషియన్సీస్ ఇవన్నీ డెఫిషియన్సీస్ ఇవన్నీ ఈ ప్రతిదానికి ఒక లెక్క ఉంది. నీకు అంత ఈజీ కాదు ఇది చెప్పాలంటే, ఒక రోజు నీకు అన్ని టపా చెప్పకూడదు. కానీ దానిమ్మ మొక్క అంత ఈజీ పంట ఏది లేదన్న మీకు తెలియదు ఆ విషయం. మీకు డబ్బు సంపాదించి పెట్టానన్నా కింద పడేయాలని ఇది ఒక్కటి. ఆ జామ ఒకటి, జామ ఒకటి తెలుసుకో మీకు, VN62 జపనీస్ పింక్, జపనీస్ రెడ్ అవి కూడా వేసుకోండి, మంచి రేట్లు ఉన్నాయి, 180, 120, 130 ఈవెన్ మనోళ్ళు ఇక్కడ ఇంతలా ఉంటాయి కాయలు. ఎకరానికి 30 లక్షలు సంపాదిస్తున్నారు మనోళ్ళు ఇక్కడ, 25 లక్షలు సంపాదిస్తున్నారు. అంటే అన్ని కలుపుకుని అమ్మా ఖర్చులన్నా, ఖర్చులు బాగా ఖర్చులు ఒక 5-6 లక్షలు 7 లక్షలు బాగా 20 లక్షలు నికరంగా మిగులుతాయి. జామ ఇది వేసుకున్నా 2-2 పంటలు ఇంక ఎవరు ఏదేసినా వేస్ట్ అన్న. ఇది నీకు 15 లక్షలు తక్కువ పోదన్న ఆదా. నీకు ఏ పంట అవుతుంది 10 లక్షలు చెప్పండి. నీకు నీ అనేది నీకు నీకు సేవింగ్స్ నేను చెప్పేది నిజమన్నా. నీకు నాలుగు అన్న, నువ్వు 4 కడ్డీలు అన్న, 4 కడ్డీలకి 20 కేజీలు వేసుకో. 20 కాదన్న, 10 కేజీలు వేసుకో దరిద్రంగా చాలన్న. ఇంకంతకి నీ ఏం కావాలి నీకు పంట? కొంతమంది ఏమంటారు దసా, ఏయ్ 300 కాయలు ఉంచుతా అంటాడు మాట్లాడితే వద్దురా అన్న. వాడు 300 కాయలు ఉంచుతున్నాడు. మొన్న వాడు మా వాడి కాయలు బాగానే ఉన్నాయి లావు, లాస్ట్ మూమెంట్లో మోసం చేసింది అది చెట్టుకి. అన్న ఇప్పుడు నువ్వు ఉన్నావన్న, బరువు ఎంతసేపు మొత్తం? అదే ఇది పెరుగుతా బరువు జాస్తి అయితే అవుడు అది తీసుకునే ఇంకా లేదు, ఇంకా ఛాన్స్ లేదు. ఇప్పుడు అది మీరు కడ్డీ కడ్డి మీకు ఒక్కొక్క కొమ్మకి 4 కొమ్మలకు 10-10 కేజీలు ఈజీ అది. ఇంకా 10 కేజీలు 20 కాయలేగమ్మా, 20 కేజీలేగా, ఒకదానికి 20 కాయలు వేసుకో, 20 కాయలు వేసుకో, లేదా 25 కాయలు వేసుకో యావరేజ్ గా ఈజీ. 25 కేజీలు 25 కాయలు ఖచ్చితంగా మోతుంది చెట్టు. ఇవాగ ఇదికి ఏం మాడబోకందరే, ఎల్డ్రం బిట్రో అనేది ఒక 20-40 కాయ ఏకంటే అది ప్లస్. ఇంకో కొత్త విషయం ఇప్పుడు అందరూ మనోళ్ళు ఏం కనిపెట్టారంటే ఈ ఏరియాలో జనాలు ఏ స్టెమ్ముకు పడాలంటాడు, ఒంగోడు వచ్చామో చివరి పడాలంటాడు. ఇవన్నీ వేస్ట్ మాటలు. స్టెమ్ముకు పడదా చివరిలో పడ్డా అది కాదు సమస్య, నువ్వు ఏం పెడతావో అది ముఖ్యం. మేము ఈ మధ్య చూసిన తోటలు అన్నీ కూడా స్టెమ్ము పడి కాండానికి పడ్డాయి, కాడకు పడ్డాయి, రాలే కాయలు సరిగా. ఎక్కడైతే చివరిలో బాగా ఇట్టబడ్డాయి దానికి బాగా కాయలు వచ్చినాయి. ఎందుకంటే తెలివిగా అతను ఏం చేసినంటే మంచి ఎరువులు ఇచ్చాడు, డిఏపి ఒకటి యూరియా దయచేసి అన్న. మన అసలు భూమిని తీసేయాలి ఆ రెండింటిని, డిఏపి యూరియా అంతే. అవి మటుకు వాడకూడదు దయచేసి చెప్తున్నాను. ఆ యూరియా దాని వేస్తున్నారు మా వాళ్ళు వేస్తున్నారు ఇప్పుడు ఇదంతా వెనక ముత్తూరు అంతా యూరియా బ్యాచ్. అసలు వాడకూడదు అన్న, యూరియాని బ్యాన్ చేయాలి. యూరియా ఉంటే ఇండియా నాశనం అయిపోద్ది. ఇంకా డైరెక్ట్ తిన్నా యూరియా తినేస్తున్నావు నువ్వు. మొక్కను పెంచకూడదు అన్న గుర్తుపెట్టుకున్న తమాష. ఇప్పుడు నువ్వు చిన్న నీ చెట్లు బాగా బేబీ ఉన్నాయి కాదు చెప్తున్నాను అన్న, మొక్కను పెరగనీయద్దు అన్న గుర్తుపెట్టుకో. కాడని గట్టి చేయి, కాడని గట్టి చేయి. ఈ ఫ్లవర్స్ అనేవి మంచిగా వచ్చి ఒక 60 ఫ్లవర్స్ చూజ్ చేసుకున్నా ఇంకా దాని టార్గెట్ పెట్టుకో. ఇంకా కాడగట్టిగా ఉండాలి పూలు. ఇంక ఉండే ఇంక వేరే నీకేం పెట్టుకోవద్దు, నువ్వు బిజినెస్ పెట్టుకో. కలుపు ఉంటే ఉండే కాతి కింద కట్టి లైట్ కట్ చేసుకుంటావు లైట్గా. ఏమైంది కలుపు ఏం చేస్తుంది అన్న? కలుపుకి దీనికి ఎటువంటి ఇంటరాక్షన్ లేదు, కాకపోతే కొంచెం ఎనర్జీ తింటుంది అది, ఎనర్జీ తింటుంది ఖచ్చితంగా. అఫ్ కోర్స్ షేర్ చేసుకుంటే మరి మొక్కలు, ఇప్పుడు కొన్ని మొక్కలకి మీరు ఏదో ఎక్కువ ఇస్తున్నా కొన్ని, కానీ బ్యాలెన్స్ చేసుకుంటున్నాయిగా. మొక్క ఎప్పుడన్నా ఇది నల్ల కలర్ ఇది, ఈ కలర్ చూడన్నా, ఈ కలర్ ఆకులు ఉన్నాయంటే ఖచ్చితంగా నీకు మంచి పంట పడుతుంది.
నేను అదే చెప్తున్నాను, ఈ అన్న చెప్పినట్టు మంజునాథ్ అని ఒకసారి ఆయన పొలం ఉంది చూసినండి, మనోడు టాప్ తీసిండు ఇక్కడ ఈ ఏరియాలో టాప్. మనోడు కోటి 2 కోట్ల $200 అమ్మిండన్న మనోడు రేట్ లాస్ట్ మొన్న పోయిన ఆయన కొంచెం ముందు అమ్మిండు మీకన్నా ముందు 200 తీసిండు అన్న మండలాధ్యక్షుడు అన్నాడు. ఆయన చెట్లు చూస్తాడు అసలు తీసాడన్న పంట మీరు చూడాలి, అలాంటి తోటలు మీరు కూడా చూసి రావాలి సరదాకి వెళ్ళి. అంటే అది 4 సంవత్సరాల మొక్కలయ్యి, ఇప్పుడు నీది 1 ఇయర్ కదన్నా, ఇప్పుడు నీది దీంట్లో ఇంకొక 2 ముక్కలు తీసుకోవచ్చు కదా. ఏదన్నా వాటర్ షూట్ తీసుకోకూడదన్నా, సి వాటర్ షూట్ అన్నా ఇదన్నా అన్ని ఒకటే అలా అనుకోవద్దు మీరు. కాకపోతే కింద నువ్వు సెలక్షన్ ఉంటుంది, ఇంపార్టెంట్ ఉంటుంది గుర్తుపెట్టుకున్నట్టు. దానిమ్మలు ఏముందన్న 10 రోజుల్లోనే మొక్కం వచ్చేది, పెద్ద కష్టమేం కాదు ఇది. కాకపోతే దాన్ని కడ్డీని స్ట్రాంగ్ మీరు పెట్టే ప్రతి ఎనర్జీ కడ్డీ నుంచే పోద్ది గుర్తుపెట్టుకోండి. అంటే మన గుండెకి రక్తం ఎట్టా ఇటు పోద్దో అట్లనే కడ్డీ ఇంపార్టెంట్ మనకి. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఒకటి నాన్న, ఇప్పుడు నువ్వు నిజంగా చెప్తున్నాను, 30 కేజీలు పండించాలంటే నువ్వు కడ్డీకి ఎంకేపీని దొరుకుద్దన్నా, మోనో పొటాషియం ఫాస్ఫేట్ దొరుకుద్దన్నా, అది ఒక్కటే వాడు ఏం వాడొద్దన్నా. మోనో ఎంకేపీ అంటే ఎవడే ఎత్తాను నీకు. ఇలా మార్కెట్లో అన్ని దొంగ మందులు అమ్ముతున్నారు జనాలందరూ. ఎంకేపీ క్వాలిటీ కూడా లేదు ఇక్కడ. మేమన్నీ ఇజ్రాయల్ తెప్పిస్తాం, ఇజ్రాయల్ మంచి కంపెనీలు తెప్పిస్తాం. మేము మధ్యలో కమిషన్లు మాకు తెలియదు కానీ, మాకు రైతు పంట ఎత్తే వాడే లక్ష ఎత్తాను, మాకు పిలిచిస్తాను డబ్బులు. ఏం మాకు మేము అనేది అంటే దీని అన్న కడ్డీకి ఎంకేపీ గుర్తుపెట్టుకో బుర్రలో. నువ్వు ఇంకేం ఎవడు చెప్పిన వెనగాకు, ఈ ప్రపంచంలో ఎవడు చెప్పిన ఎంకేపీ అంటే ఎంకేపీ కాడ కాడ పెంచుద్ది, ఇంకేం మెచ్చదు అది కాడ. ఇంకా కాయాలంటే SOP సల్ఫేట్ ఆఫ్ పొటాష్, ఇంక గుర్తుపెట్టుకో ఇంకా ఓకేనా. కాల్షియం నైట్రేట్ ఏం చేద్ది, మొక్కను పెంచుద్ది ఇంకంతే. ఈ మూడే ఇంకా వాటికి కావాల్సింది, తర్వాత మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చు ఇంకంతే. దీనికి ఎక్కువ బిజినెస్ చేయదు నువ్వు ఇంకా. నేను నీకు అన్ని లిస్ట్ ఇస్తాను, నీకు అన్ని వాట్సాప్ పెడతాను, అన్ని చదువుకో, నీకు తెలివి నీకు కూడా వచ్చింది ఈజీగా. అందరూ చెప్పాలి ఇది మనం, కానీ దొంగలు అంత చెప్పలేదు వీళ్ళందరూ. నిన్ను కట్ల పెట్టి భయపెడతాను జనాలలో. మొన్న మన రైతు గారు చెప్తున్నాయి, 4,60,000 ఖర్చు పెట్టిన ఒక ఎకరానికి. అంత అవసరం కొట్టకూడదమ్మా అన్న, దీనికి ఏం కావాలో అదే ఇవ్వు. కాకపోతే ఇంకోటి ఏమంటున్నారంటే, ఏమయ్య తృప్తి రాలేదుగా నేను అంటే, రాదాక నువ్వు ఉండొద్దు, ముందే కొట్టుకోవాలి నువ్వు. ఇంకోటి చెప్తా అన్న, బ్లైట్ వచ్చిందంటే దాన్ని తీయడం చాలా డిఫికల్ట్, అది మీకు తెలుసు అది ఆల్రెడీ. అదే రాతలకే కంట్రోల్ చేసుకో, నైట్రోజన్ తక్కువ ఇచ్చుకో. నైట్రోజన్ ఏం చేద్దాం, మొక్కను పెంచుద్ది అంతే, ఏం చేయదు. నైట్రోజన్కి కాయలకి సంబంధమే లేదన్న. ఎంకేపీ అంటే ఏంది, ఓన్లీ కాడలను గట్టి చేద్దా అంతే. అది కాయలు బిజినెస్ కావాలా, తప్పున్నా అది పాపం రైతులు అన్న, వెళ్ళి బిజినెస్ మ్యాన్ లో అన్న. ఇప్పుడు ఏమంటే, నీవు బాగా అయితే నీవే, బాగా అయితే నేనే, ఇంకో పెద్ద ఏం చేసాయి కదా. ఇప్పుడు ఇప్పుడు అన్ని చేసుకో ఇంకా, కానీ కాయ కడుపుతో అంటే చెట్టు కాయతోనప్పుడు చేయొద్దు ప్లీజ్. నీ అన్న నువ్వు నాకేం రూపాయి డబ్బులు ఇద్దన్న, మీరు అందరూ చెప్తున్నా అన్న, నేను అన్ని వ్యవసాయంలో నేను ఆమె స్టేట్ ప్లేస్ మా అనంతపూర్ అన్న. నేను ఇక్కడ ఉన్నాను కదా, నేను యాక్చువల్లీ అక్కడ వర్క్ చేస్తా 20 ఇయర్స్ అయిపోయి ఇప్పుడు వచ్చాను. మాకు భూమి నమ్ముకున్న పని చేస్తున్నారు కానీ డబ్బులు రట్ల, అది ఆయన తప్పు కూడా కాదు అది. అంటే చెప్పి మా ఊళ్ళో అయితే అందరికంతే ఉంది పరిస్థితి ఇప్పుడు. సరే మనకు నాలెడ్జ్ ఉంది కాబట్టి మనం కొంచెం హెల్ప్ చేస్తాను, కొంత రైతులు కూడా నాకు హెల్ప్ చేస్తారు, డబ్బులు ఇస్తూ ఉంటారు పోయినప్పుడల్లా ఖర్చులకు అయ్యి ఇస్తూ ఉంటారు. నేను 4 స్టేట్లు తిరుగుతూ ఉంటాను, ఇక్కడ నాకు మా వాళ్ళు గట్టి ఫ్రెండ్స్ ఉన్నారు బాగా నాకు, ఇక్కడ అన్ని మందులు ఎక్కడి నుంచి పంపిస్తాను నేను అందరికీ. మళ్ళీ గుర్తుపెట్టిన ఆంధ్రాలో ఉన్న మందులు అన్ని మన ఈ భగీరథ ఈ గంగోత్రి ఉన్న చూడండి, మంచి మందులే పంపిస్తాం. మాకే మందు డబ్బులు ఇవ్వరు, వాళ్ళు పే చేసుకుంటారు, మంచి మందులు చెప్తాం పంపిస్తాం. ఎక్కువ పెట్టుబడి పెట్టేవన్నా 2.5 లక్షలు మ్యాక్సిమం పెట్టిస్తే, 2-2.5 ఇంకంతే, అందుకనే అవసరం లేదు పెట్టకూడదు అన్న. దీనికి ఎరువులు ఇచ్చేదన్నా కాయబడ్డ నుంచి ఇవ్వాలి, ముందు ఇవ్వద్దు అన్న. మీరు అదొక్కటి నేర్చుకోండి సైన్స్, కాయ పడ్డ దగ్గర నుంచే కాయ కోసిన దాకానే అప్పుడే ఎరువులు ఇచ్చుకోండి, తప్పనిచ్చి ముందే అడ్వాన్స్కి ఇచ్చి మీరు దెబ్బలు పడద్దు. ఒక్కసారి నువ్వు ఒక 2-3 చెట్లు నువ్వు పక్కన పెట్టుకుని దాని మీద ప్రయోగాలు చూడు, నీవే అర్థమవుతావు, నువ్వే నలుగురు చెప్తావు. ఎక్స్పీరియన్స్ అన్న, నీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఇంకోటికి రాదు, ఇంకోటి వచ్చి నీకు రాదు. కానీ ఎవడన్నా చెప్పిండారు వాళ్ళు చేసిండు, లేదమ్మా అది తప్పు, అది ఆ విధానం తప్పు. అది ఏం తెలుసా, నువ్వు ఎంత లాస్ అవుతా నువ్వు తెలుసా అన్న. నువ్వు అది నేను అది చూసి అక్కడ ఒక 3 తీశారు పర్లేదు, ఆడబా 3 తీసిండు, 4 ఉండాలన్న. 4 ఏందన్నా, మా దగ్గర వస్తే 7-8 ఇస్తాం మేము తెలుసా. కాడలు కావాలంతే, కాడలే మన అదే కాడలంటే ఈ స్టెమ్లు. నేనేది ఇది, నువ్వు ఎన్ని తీసుకో నీ ఇష్టం. అది 4-5 దగ్గరవుతుంది, 1 రెంబెగా అత్కాయ్రు అదో అత్తే ఇరుతావల్లా, చెన్నాయి సరే. ఎగ్జాక్ట్లీ
ಅದೇ ಎರಡು ರಂಬೆಗ ಇಪ್ಪತ್ತು ಇಪ್ಪತ್ತು ಬಿಟ್ಕೊಂಡ್ರೆ ಏನಾಗ್ತದೆ ಹೇಳು? మేము ఇన్ని ముక్కలు ఇడాలంటే అన్ని ముక్కలు ఇడుస్తారు. ఇది ఫస్ట్ లో ఏం చేసిండం, మేమే అంతా కట్ చేసిండేది. ఫస్ట్ లో కూలీలు రారు, న్యాచ్ ఆవిడ ముక్కలు ఇడుస్తాం కదా. ఆవిడ నమకు గొత్తిల్ల ఎస్ బిడ్బోకు ఏనంత, ఒందో ఎరడు బిడ్బోకని ఫిక్స్. అదే మనకి తెలియదు, అది మనకి తెలియదు ఎన్ని ముక్కలు కావాలనేది. అన్న ఈ సంవత్సరం అన్న నాకు ఇక్కడ మనల్ని అందరు తెలుసు, నాకు నేను అందరితో పరిచయాలండి. నాకు ఒక ఐదుగురే ప్రాఫిట్ తీశారు, ఇక్కడ ఐదుగురు ఆరుగురు అంతే. ఎవరైతే ఫర్టిలైజర్ షాపులు వాళ్ళకు లాస్ అయిపోయారు. విల్టు బ్లైటు ఫినిష్. ఇప్పుడు రెండు పంటలు వస్తే జాస్తి ఎక్కువైపోతుంది. రాదు అవును అన్న. గ్రేప్ ని జడగొట్టారు, గ్రేప్ పోయింది, ఇప్పుడు దీన్ని కూడా జడగొడతారు. ఇంకంతే ఇంకా పెట్టి 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 మా అబ్బాయి చెప్తుండే 4 లక్షలు, 4-5 పెట్టారు మా వాళ్ళు, ఇంకా ఎక్కువ పెట్టారు. ఇంకా వాడు చెప్తారు రాగానే, ఏ నువ్వు 6 లక్షలు పెడతావా? పెడతా. ఓకే పెట్టు పెట్టు. ముందే ముందుకు అట్లనే దింపుతారు. ఫస్ట్ వాడే 2-3 లక్షలకి దింపుతారు మొత్తం. వాడు ఎందుకు దింపుతున్నావు రా అని అంటే వాడు దింపుతున్నాడు. అంతే కమిషన్లు వ్యవహారాలు ఈ దొంగలు అన్న వీళ్ళంతా. ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి. నువ్వు రైతు ఎట్టుకుని నాకేం సంబంధం? మొన్న లాస్ట్ టైంలో పాపం వర్షం పడ్డది చూసారు కన్నా, పెద్ద వర్షం పడ్డది కాయాలన్నీ ఖరాబ్ అయిపోయినాయి. ఎందుకంటే సీఎన్ నైట్రోజన్ ప్రాబ్లం బాగా ఇవ్వు. సీఎన్ పడుతుంది. మీరేమో 1260 అంటాము, మేమేమో దాని పేరు చెప్తాం. అట్లా చెప్పకూడదు, అట్లా చెప్పి మేము మోసం చేస్తాను అందరూ. అన్న మనోజ్ అన్న, ఈ భూమి మీద మొత్తం 17 మూలకాలు ఉన్నాయి, నాకు ఏమి లేవు అన్న. ఈ భూమి మీద నువ్వు ఇవ్వాల్సిన ఫర్టిలైజర్స్ ఓన్లీ 17 ఉన్నాయి, ఎక్కువ ఏమి లేవు. వీళ్ళందరూ దొంగలు ఏం చేస్తున్నారంటే, 2 కలిపి 1 ప్యాకెట్, 2 కలిపి 1 ప్యాకెట్, 2 కలిపి 1 ప్యాకెట్, అట్టా వీళ్ళు 16-17 ప్యాకెట్లు చేసి రైతులు మోసం చేస్తున్నారన్న. అటు తప్పన్న. నువ్వేం చేస్తావంటే ఈ 17 ప్యాకెట్లు దొరుకుతాయి. ఎంత ఒక్కో ప్యాకెట్ ఎంత అన్న? మహా అయితే 700-800 ఒరిజినల్ తెచ్చుకో, తెచ్చుకో పెట్టుకో. ఎంతరా ఈ ఈ ట్రిప్ ఎంత వేద్దాం ఈ దఫా? ఓకే 3 గ్రాములు 2 గ్రాములు వేసుకో, నువ్వు వేసుకో, డ్రిప్పులు వేసుకో. వాడు బ్యాగ్ ఇస్తే నువ్వు తెచ్చుకొని కలుపు 17-30 ఏళ్ళు. ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ? వాడు దొంగలు కాబట్టి. అర్థం లాజిక్. మీరు ఎక్కడైనా ఉండి ఈ 17 మూలకాలు ఈ తిన్నా కానీ, నువ్వు అంటే ఈ మొక్కకి ఎందుకు పెడుతున్నావు అంటే ఆ కాయను మనం తింటాం కాబట్టి మనకు సూటబుల్ అది, కాబట్టి దీనికి సూటబుల్ కాబట్టి మనం ఆ 17 మూలకాలు వేయకూడదు, వేరే వేయకూడదు. గుర్తుపెట్టుకున్నా, దీనికి పెట్టే ప్రతి ఫుడ్ మనం తినేదే. అంటే మన శరీరంలో ఏముందో అదే వేయాలి దీనికి. అదే జింకు మనకుంది, మెగ్నీషియం మనకుంది, కాల్షియం మనకుంది, ఐరన్ ఉంది, మనకు మనలో లేని అన్నీ ఉంది. ఇది ఇది రెండు సేమ్ బాడీ. ఈయనేంటి వీళ్ళు ఇష్టం. ఈ మధ్య బ్రాసోఫిట్ అనే సైజర్లు వచ్చినాయి కొన్ని, అది కొట్టడం వల్ల ఏం జరుగుద్ది అంటే అన్న, అప్పుడు బాగుంటుంది. అదేం చేద్దాం అంటే వీళ్ళు కొట్టే సైజర్ కానీ బ్రాసోఫిట్ ఏం జరుగుద్ది అంటే అన్న, అది కొట్టడం వల్ల డ్రిప్పింగ్ కొట్టేది కొడుపు. స్ప్రేయా డ్రిప్పా? డ్రిప్ చేయొద్దు అన్న, తప్పన్నది. ఎవరు చెప్పారు చెప్పండి అన్న? ఈ సైజర్ కానీ బ్రాసోఫిట్ ఏం చేద్దు తెలుసా? ఈ కాయ ఉంది కన్న, ఆ కాయ పైన సెల్స్ ఉంటాయి. మనలో శరీరంలో బ్లడ్ సెల్స్ ఎలా ఉంటాయో దీనికి కూడా సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ ఏంటంటే మల్టిపుల్ అవుతూ ఉంటాయి. అంటే 1, 2, 3, 4, 3, 4, 5 అట్లా పెరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇట్లా అయినప్పుడు ఏంటంటే ఆ త్వచం ఏంటంటే, ఇప్పుడు బెలూన్లో 7 పెడితే బెలూన్ సాగుద్దుగా, అట్లనే కాయ కూడా ఇట్లా ఇట్లా సాగుతున్నప్పుడు ఏంటంటే అది బ్రాసోఫిట్ ఇది అనేది సైటోకినిన్స్ ఉంటుంది లోపల. దాన్ని కాయని ఏంటంటే కొంచెం బూస్ట్ చేస్తూ ఉంటుంది, ఇంకా ఉరిపిస్తూ ఉంటుంది. అది ఉరిపించే లోపల మల్టిప్లికేషన్ జరుగుద్ది, రీప్రొడక్షన్ జరుగుద్ది, సెల్స్ అన్ని ఎక్కువ 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 కాయ ఇంతలా అయింది. అది నెక్స్ట్ కాయ పోయింది మరి ఇంక మరి చెట్లు ఉంటుంది కదా, ఇడిపోద్ది అది మళ్ళీ చెట్లు ఉంటుందిగా. ప్రెసిడెంట్ కి మాట్లాడతారా సైజ్ బాగుంబడబాకంత? నీకు ఈ ఇయర్ పనిచేస్తుంది. ఇప్పుడు నువ్వు ఏదైనా కొట్టన్నా, నువ్వు తిక్కలోడేసినా దాని మీద పండు, ఏం ప్రాబ్లం లేదు. కానీ నెక్స్ట్ ఇయర్ ఇబ్బందులు పడుతున్నావు. అట్లా చేయకూడదు అమ్మా, అట్లా చేయకూడదు అన్న. ప్రపంచంలో దానిమ్మలు మనం తక్కువ. అదరికే ఇదరికి నైట్రోజన్ అన్నది ఇవ్వకే, నువ్వు పెట్టా ఇలా కొట్టు ఇలా తప్పదు అన్న. మీరు స్ప్రే చేయాల్సిన 2 మందులు ఉన్నాయన్న, బాగా గుర్తుపెట్టుకున్న. ఐరన్ ఒకటి. ఈ భూమి మీద ఏ మొక్కలకైనా ఐరనే కొట్టుకున్నా, ఏం కొట్టద్దు నువ్వు. నువ్వు చూడు, ప్రెగ్నెంట్ లేడీ అయినా సరే, ఎనికేదన్నా మలేరియా కానీ లేకపోతే డెంగ్యూ వస్తే ఏమంటారు పోగానే ఫోలిక్ యాసిడ్ ఇస్తుంది. ఫోలిక్ అంటే ఐరన్ టాబ్లెట్స్. ఐరన్ టాబ్లెట్స్ అందరూ మీరు తినాలి, అందరం తినాలి. ఇప్పుడు పిల్లగా అందరం తినాలి మనం. ఐరన్ అనేది తక్కువ ఉంటుంది మన బాడీలో.
ఐరన్ కొట్టాలని దీన్ని గుర్తుపెట్టుకు, ఐరన్ కొట్టాలి. మెగ్నీషియం ఉంటుంది ఒకటి. మెగ్నీషియం ఏంటంటే ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు పైన, ఎండ దినవింబడ్డప్పుడు ఏంటంటే దీనికి కిరణజన్య సమగ్రి అంటే దాన్ని ఏమంటారంటే కిరణజన్య సమగ్రి అంటారు. దాని అంటే ఏమంటారంటే సూర్యుడి నుంచి ఈ పత్రాహారితం తీసుకొని ఫుడ్ తయారు చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఆ ఫుడ్ తయారు చేసుకునేటప్పుడు ఈ మెగ్నీషియం అనేది ఏంటంటే దీంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ మెగ్నీషియం సూర్యుడిని ప్రొటెక్ట్ చేసుకుంటుంది. అది ఆ రెండు తప్ప ఇంకేం కొట్టవసరం లేనే లేదు అసలుకి. ఐరన్ ఏంటంటే ఆ సూర్య అది కిరణజన్య సమగ్రి జరిగినప్పుడు లోపల పత్రాహారితం తయారేటప్పుడు ఏం జరుగుద్ది అంటే కావలసిన పదార్థం ఏంటంటే మనకి బ్లడ్ ఎట్టిన దానికి కూడా ఐరనే. ఐరన్ ఆల్రెడీ ఇస్తాను, ఐరన్ ఇస్తే ఇట్లా ఉంటుంది అనమాట. ఐరన్ ఇస్తున్నాము, కిరణజన్య సమగ్రి జరుగుద్ది, ఇంక మిగతా అయిన ఆటోమేటిక్ జరిగిపోద్ది. ఇంకా మెగ్నీషియం ఒకటి ఈ భూమి మీద, ఐరన్ ఒకటి, ఈ రెండే కావాలి చెట్టుకి. గుర్తుపెట్టుకో, ఐరన్ బాగుంటే చెట్టు నల్లంగా ఇట్టుంటుంది, గుర్తుపెట్టుకో. మెగ్నీషియం కొడితేనే నీకు ఆ కలర్ వచ్చేది. ఐరన్ కొట్టినా ఆ కలర్ వచ్చింది, కానీ మెగ్నీషియం ఎక్కువైతే చెట్టు చచ్చిపోద్ది, గుర్తుపెట్టుకో. మళ్ళీ మెగ్నీషియాన్ని అది మనం ఇచ్చి అది మళ్ళీ ఫుడ్ తయారు చేసుకోవాలి, గుర్తుపెట్టుకో. ఫుడ్ తయారు చేసుకుని మొక్కకు పంపితే నీ కడ్డీ లావ్ అయింది బాగా, కలర్ వస్తుంది, కడ్డీ లావ్ స్ట్రాంగ్ అయింది. ఎంకేపీకి ఇది అన్నదమ్ముళ్ళు అనమాట. ఇల్లంతా ఐదారు కొట్టు ఎక్కువ కొట్టాల్సిన అవసరం లేదు దీనికి. పురుగులు వచ్చినాయి, ఆ పురుగులు ఎందుకు వస్తాయి అంటే నువ్వు ఎక్కువ పెస్టిసైడ్స్ కొట్ట, ఎక్కువ ఎరువులు ఇవ్వటం వల్ల కానీ, ఎక్కువ బలం ఇవ్వటం కానీ, వీటి వల్ల నీకు రోగాలు స్టార్ట్ అవుతాయి. సాధారణంగా దానిమ్మ చెట్టుకి ఏమి రోగం వచ్చి అటాక్ చేయదు నిన్ను, ఎందుకంటే దానిమ్మ ఎక్కువగా రోగాలు వచ్చేది ఫ్రూట్ వచ్చిన టైంలో వస్తుంది ఎక్కువ. ఈ ఫ్లవరింగ్ టైంలో త్రిప్స్ వస్తుంది. ఎందుకంటే త్రిప్స్ ఎందుకు వస్తుంది, తీపి అవుతూ ఉంటుంది, తీయంగా ఉంటుంది, మీరు లోపల తినొచ్చు, తీయంగా ఉంటుంది లోపల పువ్వు అనేది. దాన్ని ఏం చేయాలంటే మనము లైట్గా సన్నటి ఏదో క్లోరో ఏదో చిన్న చిన్న కొట్టాలి. పురుగులు కొట్టద్దు అని నేను చెప్తలేదు, క్లోరో తెలుసుగా మీకు అన్న, క్లోరోఫైరికాస్, సన్నటి మందులు కొట్టుకోండి, ఎక్కువ కొట్టద్దు. లైట్గా ఆడిస్తే ఏంటంటే కొంచెం ఏదైనా పురుగు వచ్చినా కానీ డ్యామేజ్ కంట్రోల్ ఉంటుంది. అది త్రిప్స్ అనేది తెలుసుగా మీకు, డ్యామేజ్ గిక్కుండా ఉంటా ఉంటుంది. అదేందు ఒక్కసారి పడ్డది అనుకోండి కాయ పెద్ద, అది ఎంతే ఉంటుంది అది. అన్న ఎయిడ్స్కే మందులు వచ్చినాయి అన్న, ఇదేముందన్న, కానీ మా పెద్ద సైన్స్ అనేది అన్న. ఇవాళ ఎయిడ్స్కే మందు వచ్చి అందరు బతున్నారు బ్రహ్మాండంగా, మరి ఇదేమి, దీన్ని ఎంతసేపు చెప్పుకోవాలి మనం, వేస్ట్ చెప్తే. అదేంది పెద్దనా, అదే నేను ఏంటంటే కొంచెం ఇప్పుడు నీతో నేను మాట్లాడుతున్నాను బాగా వీలేదుగా, నా నెంబర్ ఇస్తాను మాట్లాడు, నీకు ఉండంగా మొక్క గురించి తెలుసు, నీకే తెలుసు సైంటిఫిక్, నా చెప్పకూడదు ఇంకా. అట్లా ఎవరు చెప్పట్లే ఇవ్వాలి రేపు, వాడు వచ్చి ఫస్ట్ లిస్ట్ తీసుకొస్తే లిస్ట్ ఇచ్చేస్తా, నువ్వు భయపడిపోతున్నావు ముందే. వాళ్ళకి ఏమర్థం ఏంటంటేనా అన్న, వాడు అంటాడు మొన్న, మొన్న మావాడు అంటుండో, మొన్న మా ఫార్మర్ అంటుండు, అంటే వేరే వాడితో మాట్లాడుతున్నాడు, మాకేమో ఎకరానికి 20 లక్షలు వద్దని ముందే తెలిసిపోతుంది వాళ్ళకి. వాడు ముందే అనుకుంటాడు 3-4 లక్షలు పెట్టుబడి పెట్టిస్తాను ముందే అనుకుంటున్నారంట వాళ్ళు, వచ్చేవాడు కూడా. ఇప్పుడు నేను రాయిపోతున్నాను డాక్టర్ అన్నావుగా, ఏ వీడికి ఏం తెలియదు అంటావు అంతేగా. అంటే నేను రైతును కాబట్టి నేను చెప్తున్నాను, మేము ఇది చేస్తాం, మా పాపం ఉంటాయి చూపెడతాను నీకు. అయితే మీలా ఇంత తలా దిగలేం కానీ మేము, మా ఒక రంగ సేజ్లు ఉంటాయి, మేము ఎక్కువ బలాలు మరీ ఎక్కువ టూ మచ్ చేస్తాం. మేము ఎంత పెడతాం, 2.5 కంటే ఎక్కువ వస్తుంది దీనికి ఎకరానికి. అంటే ఓన్లీ ఎరువులు పురుగు మందులు. ఇంకోటి అన్న, ఈ బ్రాసో పిట్లు కొట్టామనుకున్నా ఈ ఇయర్ నీ బాగానే ఉంటుంది, వచ్చే ఇయర్ పోయింది అది. ఇంకో మెయిన్ ఇష్యూ ఏంటంటే చెప్తానన్న, నువ్వు మొక్కకి ఫుడ్ తినిపించి దాన్ని మళ్ళీ మొక్కకి తినిపించావు, మళ్ళీ దానికి టాయిలెట్ చేపియాలి. ఆ టాయిలెట్ చేయడానికి రాక్ ఫాస్ఫేట్ దొరుకుద్ది, రాక్ ఫాస్ఫేట్ ఎక్కడే దొరుకుద్ది నీకు, ఉప్పు అనమాట, నిమ్మ ఉప్పు అంటారు దాన్ని, నిమ్మ ఉప్పు రాక్ ఫాస్ఫేట్, అది తెచ్చి కొంచెం జల్లుకో సాల్వ్ రాక్ ఫాస్ఫేట్ కొంచెం జల్లుకో. అది ఏంది మందు కాదు, అది భూమిలో ECPH ఇంబ్యాలెన్స్ ఉంటే అది కంట్రోల్ చేసుకుంటుంది. ఒకవేళ ఎక్కడైనా ఫుడ్ జామ్ ఉన్నా కానీ అది కంట్రోల్ చేసుకుంటుంది. రాక్ ఫాస్ఫేట్ ఎక్కడ పోయినా ఇస్తారు నీకు, రాక్ ఫాస్ఫేట్ ఉప్పు అంటారు తెలుసు, ఉప్పు మన ఉప్పు కాదు, తినే ఉప్పు కాదు, అది నార్మల్ సముద్రం తయారు, అది కూడా తయారుద్ది రాక్ ఫాస్ఫేట్ అంటారు దాన్ని. దాన్ని జస్ట్ లైట్గా చల్లుకో, జిప్సం తెలుసా నీకు, సేమ్ జిప్సం, అది కూడా అంతే, అయి పెద్ద రేట్లు కూడా ఉండవు. మొక్కకి ఎలా అంటే అన్న, దాంతో ఫ్రెండ్లీకి వెళ్ళు, ఫ్రెండ్లీకి పోవడం ట్రై చేయ. నువ్వు అట్టగాకుండా నేను దాంతో వ్యతిరేకం పోతా అంటే నీ పని పోయిందా. కానీ బాగున్నాయి అన్న, చెట్లు బాగా చూసుకున్నాను, బాగా చేశారు కటింగ్ బాగా చేశారు మీరు. మెయిన్ ఏం లేదన్న, మొక్క నీకు డౌట్ వస్తే బోటం కట్టి చేసుకోనుకు, బోటం కట్టి చేసుకోనుకు, నీకు తిరిగేలేదు పో, డౌట్ వస్తే మటుకు ఇది నేను దాన్ని చూస్తా. నువ్వు ఏ రోజు భయపడి ఈ దాని మీద చాలా ఈజీ పెంచడం అర్థం చేసుకో, ఓకే. దీన్ని అంత పెంచినంత పంట ఈజీ ఏది లేదన్న భూమి మీద, కాకపోతే పక్కన కొట్టేలా మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇక్కడ అంతే. ఎన్ని దృష్టిలో పెట్టుకొని వేయడానికి ట్రై చేయండి. నెంబర్ తీసుకోనన్నా, నేను వాట్సాప్ చేస్తాను మీకు అన్నీ.
ఇక ఫోన్ ఉందన్న నీకు కొట్టు 970-429-8516. మీ పేరు అది మర్చిపోయిన సార్? భాస్కర్. భాస్కర్ గారా? అన్న పేరు ఏమన్నా? మనోజ్ గారు. మంచి పేరు పెట్టుకున్నాను కూడా. సరే నేను పంపిస్తాను. ఇంకా నువ్వు ఇప్పుడు ఇంకా రెడీ చేయట్లేదు, నువ్వు రెడీ చేసినావు అప్పుడు. ఇవాళ ఏం స్ప్రే అవసరం లేదా? ఎప్పుడైనా కొట్టాలి కూడా అని చెప్పి అడుగుతున్నాను. పంట ఎప్పుడు ఇస్తాను అడుగుతున్నాను నేను. నెక్స్ట్ ఇది మార్చ్కి. మార్చిగా డ్రై కటింగ్? డ్రై కటింగ్ అన్న. మార్చ్ డ్రై చేస్తారా? ఇప్పుడు వదిలే, ఇప్పుడు దీన్ని ప్రజెంట్ గురించి ఏం దింటూ అని అవసరం ఏంది నీకు? కటింగ్ చేయించును కదా. ఇంకేం పని ఏమి దింటే? ఇప్పుడు ట్రిప్స్కి ఏం వద్దా? ఇది కొత్తగా వస్తూ ఉండదు. ఏమొచ్చింది రా? ఎక్కడ నాకు చూపించన్న? ఇంకా లేదు అయినా వస్తుంది కదా. అదే నీకు చెప్పింది తృప్తి రాపోయి తృప్తి అంటాను. నువ్వు ఇంకేం చెప్పాలి నేను? తృప్తి ఉన్నాయా గురుగారు? మరి మీరు చెప్తారు నాకు. చూడండి ఇంకా ట్రిప్స్ అలా ఇదికేం కొట్టాలా ఏమేమి వద్దే అంట నేను వైకూడదు అంత అన్న. అదే నేను టైం చాలా ఉందన్న, టెన్షన్ పడగాకన్న, ఫ్రీగా వదిలేయన్న మొక్కల్ని. ఏం చేయవు నేను. మీరు మీ మనసు ఒకటి పెట్టుకోండి అన్న, కింద కొంచెం కలుపు లేకుండా చూసుకో, చిన్న చిన్న మొక్కలు అవి కంట్రోల్ చేసుకో అన్న. నా ఆయన ఆయన నేను చెప్పాను. నువ్వు మనోడి కాబట్టి మీతో మాట్లాడతాను. మందులు కొట్టండి వద్దన్న. ఇప్పుడు ట్రిప్స్ ఎప్పుడు వచ్చిందంటే ఇత్తరాలు పోయే ముందు కొంచెం ఎన్ని పెట్టుకోండి. ఇప్పుడు పెట్టుకోవద్దు. ఇప్పుడు కొట్టిన నీకేం ఉపయోగం చెప్పున్నాను, నువ్వు చెప్పున్నాను. ఇప్పుడు నువ్వు కొడతావు ఏం ఉపయోగం చెప్పు నీకు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చెప్పు. అలా ట్రిప్స్ ఉంటే ఇంకా వాళ్ళు చెప్తా ఉండేది. ఇంకా పెద్దగా ఇతరాలు ఇచ్చినంటే నేను చదువు నీకు. ఇతరాలు ఏంది? ఇతరాలు ఏంటంటే మొక్కని 2-3 మంత్స్ డ్రై చేసి పూర్తిగా నువ్వు మళ్ళీ కొత్త మొక్కని తీసుకుంటున్నావు. అప్పుడు నీకు నీకు అంతా డ్రై నీకు ప్రాబ్లం ఉంటే సిఓసీ కానీ బోడోమిక్స్ కానీ లైట్ స్ప్రే చేసుకో చాలు. ఇంకా ఇది కొట్టడం డబ్బులు తండ కదా, ఎందుకు నీకు అంత అవసరం? మంచి ఫుడ్ తిని హ్యాపీగా ఉండవు. నీకు టెన్షన్ పడగాకు. ఇది పెద్ద పంట ఏం కాదు ఇది. మేము ఎందుకంటే అన్న మాకు అన్న నాది 43 సంవత్సరాలు 20 సంవత్సరాలు బయట చేసి వచ్చి ఇక్కడ నేను ఇప్పుడు చాలా రోజులు చేస్తాను. ఇక్కడ 3 సంవత్సరాలు చేయటం. నేనే ఏంటంటే ఏం కావాలి అదే అవసరం లేదు. నిజంగా ఇది నిజంగా త్రిప్స్ ఒకవేళ ఇంకే త్రిప్స్ వచ్చిన ఈ ఆకులకేగా. త్రిప్స్ అనేది కాండంలో పోయి తెలుసుకో నీకు. కాండంలో పోయి సిఓసి బ్లైట్ సిఓసి ఒకటి బోడో మడుకు ఖచ్చితంగా కుట్టుకోవాలి. సరేనన్నా? ఇంకా నీకు టైం ఉంది కాబట్టి నువ్వు క్రాప్ తీసుకోండి. ఇంకా నీకు చాలా మంది టైం ఉంది కాబట్టి నువ్వేం చేయాలంటే కలుపులు చూసుకో. ఏమైనా ఉంటాయి కలుపులు చూసుకో. మొక్కల చుట్టూరు కొంచెం లెవెల్ చేసుకో. వాటర్ కింద పోకుండా కొంచెం సైజ్ ఈజీ చేసుకోండి మొక్క చుట్టూరు. నిజం చెప్తున్నా నన్ను నన్ను ఇప్పుడేం ఫోన్ చేయి నీ తెర నేను. ఇప్పుడు ఏమి నువ్వు కొడతావు కొట్టుకో ఏం ఆనందం ఐడోంట్ నువ్వు నీ ఇష్టం. నేనేం కాదంటలే. నేను ఇప్పుడు నువ్వేమైనా కాయలు తెస్తుంటే ఫ్లవరింగ్ వస్తుందంటే సరే ఓకే కొట్టుకోవచ్చు. నువ్వు పెస్ట్ అనేది అంతవరకు తినిపోద్ది అంతే, మళ్ళీ దాంతో సంబంధం లేదు. పెస్ట్ పెస్ట్ ఓన్లీ ఆకులకు కానీ ఫ్లవర్స్కి కానీ ఫ్రూట్స్ కోసం ఇమ్యూనిటీ కోసం పెస్ట్ వచ్చుద్దన్న, గుర్తుపెట్టుకో అన్న. బట్ నీ ఇంటెన్షన్ అంతా కూడా రూట్స్కి ఉండాలి, గుర్తుపెట్టుకో. రూట్ని ఎలా హెల్దీ చేయాలి, రూట్ని ఎలా పట్టించుకోవాలి, రూట్ని ఎలా మనము ఫ్రెండ్లీగా వాడుతూ ఉండాలి, అది ఆలోచించుకోండి మీరు. రూట్ ఏనా నీ బిజినెస్ అంతా రూట్తో పెట్టు. రూట్ని ఎలా చేసుకుని రూట్ని ఎంత హెల్దీ ఇప్పుడు లెవెల్ చేయాలి, లెవెల్ చేసి దున్నిన తర్వాత మట్టి వచ్చింది దాని మీద పోసి నీట్ అట్లా చేయండి. చాలా పనులు నేను చేయం కాను. ఇది లేదే ఉంది, నేను చెప్పాను కొత్త మీదే లేదా? అమ్మా ఇల్లు కటింగ్ ఇంకా బాగా చేయలేదు నాన్న. సరిగ్గా చేయాలి కటింగ్. ఇంకా బాగా చేయాలి. ఇలా ఇది బాగుంది కటింగ్, ఇది బాగా చేశాడు. ఇది ఇది కటింగ్ పూలా రావాలి కాడ కాడకి 5-5-5 అట్లా కాయలు పడాలి. ఇంకోటి ఏంటంటే చాలామంది ఉన్నారంట ఇది 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 పడకూడదు. యాక్చువల్గా ఎక్కువ ఇక్కడ పడితే మంచిది. ఈ ఏరియాలో పడితే ఏంటంటే నీకు ఖచ్చితంగా అరకే చూచుద్ది నీకు. డ్రై దానికి ఇతరాలు లేదండి, వేరేం చేయలేము. ఉంది ఉంది లేదు ఉంది 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 చెప్తాను మీకు. బయో స్టిమ్యులేట్ అంటారు దాన్ని. లోపల నుంచి ఇది వస్తుంది చూడండి, లోపల నుంచి వస్తుంది కమ్మ. ఎక్కడి నుంచి కాయొచ్చో తెలుసుగా. ఆ ముళ్ళుతో పాటు మందు పంపిస్తాను ఇక్కడ. లైట్గా స్ప్రే చేసుకుంటాను. స్ప్రే చేసుకుంటే లోపల ముళ్ళు పక్కన ఒక సన్న కనుపు ఉంటుంది. కనుపు ఇట్టగొట్టని నీ కింద నుంచి పువ్వు అది వచ్చేస్తుంది, మొగ్గు వచ్చేస్తుంది. అది ఒక్కటి చెయ్యి, అది చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం దాంట్లో సైనిమేట్ చేస్తున్నాం కదా గ్రేప్లో, సేమ్ అదే ఇది. ఇది దీని మందు కడ్డీలో రావాలంటే మందు ఉందా? ఉంది. దాన్ని బయోస్టిమ్యులేటర్ అంటారు.
ముళ్ళుకే వచ్చేది ఇది. ఇవన్నీ ఏంటంటే ముళ్ళుకు వచ్చే కాయలు కాబట్టి ఇక్కడ రాకూడదు, అవి వేస్ట్ అండి. దీంట్లో రావాలి అట్లా అట్లా రావాలంటే బయో స్టిమ్యులేటర్ అనేది ఉంటుంది, అది కొట్టండి. అదేం కాదు బయో స్టిమ్యులేటర్ అంటే ఇది ప్రొడక్షన్ని ఆపేదా? కాదమ్మా, ముళ్ళు ఉంటుంది ఇదిగో ఇదిగో, ఈ ముళ్ళు ఉంది కన్నా ఈ ముళ్ళు ఉంది చూడండి, ఈ ముళ్ళు దీనికి చూడు ఇక్కడ లేదు, ఈ ముళ్ళుకి ఏమి రావట్లేదు చూసావా, దీనికి వచ్చింది ఇదిగో ఈ ముళ్ళుకి వచ్చింది చూడండి, నీ కాయలు ఇక్కడి నుంచి పడతాయి, ఇది పడేది ఇక్కడ కాయలు, నీకెన్ని చివరిలో పడుతుంది ఇది తప్పు ఇది, లేకపోతే ఇక్కడ పూలో పడచ్చు, ఇక్కడ పడచ్చు ఇదిగో, ఇక్కడ పడచ్చు కాయ, ఇదేం కాదు ఇక్కడ పడచ్చు, ఇది ఇక్కడ కాయ వచ్చింది ఇప్పుడు మీకు గ్యారంటీ వచ్చింది. ఇట్లా ఈ చిగుర్లు అనేవి రావాలి, ఇవి ఇవి రావాలంటే ఒక ఉంది కొట్టండి లైటింగ్ వచ్చింది ఏం పర్లేదు, డోంట్ వరీ, నీకేం ప్రాబ్లం లేదు నాన్న. ఇది నేను అనుకుంటున్నా నేను అన్నీ పంపిస్తాను, నువ్వు రాయగొట్టున్నా వాట్సాప్లో. హలో మీరేం ఏం పంట రాస్తున్నా, మీరు మీరేం పంట వేస్తారు? ఇదే ఏది ఇది కూడా ఎన్ని ఎకరాలు ఉంది? పోయిందా పంట? ఇప్పుడు కొత్తగా పెట్టాము. ఏం చదువుకున్నారు సార్ మీరు? గ్రాఫిక్ డిజైన్. బ్లేట్ అయితే అలా బ్లేట్ బ్లేట్ కటింగ్ అయ్యాను. బ్లేట్ కా ఇంక ఇడదా బ్లేట్ పోగల పుడుక్కాక్రి అది చెట్టును కట్ చేస్తా పూర్తిగా, మళ్ళీ కొత్తగా వస్తాను కదా అదే బోటం కటింగ్ అంటారు దాన్ని, బోటం కటింగ్ అంటారు దాన్ని, దాన్ని కట్ చేస్తే మళ్ళీ వచ్చింది చెట్టు ఏం పర్లేదు. నాకు అర్థమైంది మీరు చెప్పండి, ఆల్రెడీ బ్లైట్ వచ్చింది చెట్టు వచ్చింది ఏం ప్రాబ్లం లేదు, అసలు దానికి బ్లైట్ దీనికి సంబంధం నేను చెప్పాను కదా మీకు. ఏం కొట్టాలి బోల్డా ఇలా సిఓసి కొట్టాలి బ్లైట్ కి? ఆ కాయ ఉన్నప్పుడు వేరు నాన్న, ఇప్పుడు కాయ లేదు కాబట్టి. రెస్ట్ రెస్ట్ గా ఉంది గిడ అన్న, సిఓసి అన్న, సిఓసి ఒకటి బోర్డో కలిపి కొట్టండి అన్న చాలు. బోడాక్స్ మిక్చర్ సిఓసి మీకు నేను అన్ని పంపిస్తాను ఫైవ్ మినిట్స్లో, మీకు అన్నత్తే మీరు మీకు నేను గ్రామ్స్ ఎంత మొత్తం చెప్తాను మీకు అన్న. బ్లైట్ ఎందుకు నిద్ర భయపడతాను, బ్లైట్ ఏం పెద్ద డేంజర్ కాదు, వింటూ భయపడాలి నువ్వు, బయట ఉంది బ్లైట్ ఆంత్రోగ్నైజ్ ఇవన్నీ చిన్న చిన్న పిల్లలు ఇవన్నీ. ఇది ఫస్ట్ ఇప్పుడు ఏమైనా చేయాలి దానికి ఆంత్రాక్స్ వచ్చు చెట్లుకే ఏం చేయలేవు వేస్ట్. ఇప్పుడు మాకు కొనలో వస్తుంది ఆంత్రాక్స్ ఏం చేయాలి దీంట్లో చూపించండి. సో ఈ విధంగా కటింగ్ ప్రూనింగ్ చేసుకోవాలి సోదరులారా, చూడండి ఎంత నీట్గా చేస్తున్నావు చూడండి. సో ఈ విధంగా చేసుకుంటే ఏంటంటే ప్రాపర్ బేసిక్ కటింగ్ అనమాట. చూడండి ఇక్కడ వచ్చేసి మీకు స్టిమ్ అనేది ఎలా కట్ చేస్తామనేది ఈ విధమైన ప్యాటర్న్లో చూసుకుంటున్నారనమాట. ఫస్ట్ మనం ప్రతి బ్రాంచ్ ఏంటంటే సెలెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా మనం ఎంతవరకు చేయాలి, ఎన్ని స్టెమ్స్ కావాలి, స్టెప్ బై స్టెప్ అనమాట. చూడండి ఇదొక స్టెప్ అయింది, ఇదొక స్టెమ్, ఇదొక స్టెప్ సోదరులారా. ఇది నెక్స్ట్ సెకండ్ స్టెప్, ఇది ఇది చూసారు కదా మీరు సెకండ్ స్టెప్, అది థర్డ్,